हेलो तेलुगु वारी आत्मीय वारी स्टोरीलो ह्यूमनिस्ट आर प्रोग्राम की स्वागतम। ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబో గోగినిని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ గ్రూప్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జి సబిహా. ఆడియన్స్, మీరు కూడా మా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి toritori.livelive1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, రాజ్యాంగ నైతికత. మనందరికీ తెలుసు, నవంబర్ 26న మన కాన్స్టిట్యూషన్ డేని ఆర్ నేషనల్ లా డేని జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజు మనకి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొన్ని యాక్ట్స్ని యాడ్ చేసి, ఇంకొన్ని ఆర్టికల్స్ని యాడ్ చేసి మనకి జనవరి 26 రోజు మొత్తానికి తీసుకొని రావడం జరిగింది. సో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ గురించి అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటో తెలుసుకుందామండి. అండ్ దీని గురించి మనకి చెప్పడానికి మన గెస్ట్ శ్రీకాంత్ చింతల గారు ఉన్నారు. ఆయన హ్యూమన్ రైట్స్ అడ్వకేట్, అంబేద్కర్ రైట్. అండ్ మన టోరీ షోలో ఎప్పుడు ఇలాంటి విషయాల గురించి చాలా బాగా చెప్తూ ఉంటారు. వెల్కమ్ టు ద షో శ్రీకాంత్ చింతల గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే అండి. థ్యాంక్ యూ సబిహా ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్స్ అ ప్లెజర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కాన్స్టిట్యూషనల్ డేకి అభినందనలు ఆర్ శుభాకాంక్షలు. యాజ్ అ లాయర్ అండ్ ప్రతి ఒక్క భారతీయుడికి కూడా కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు అండి. ఎస్ అండి. సో యాజ్ అ లాయర్ గా, అడ్వకేట్ గా మీకు కాన్స్టిట్యూషనల్ డే అంటే ఒక నార్మల్ పర్సన్ తో కంపేర్ చేస్తే ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఒక స్పెషల్ లా అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దోస్ దట్ కాన్స్టిట్యూషన్ వి ఆర్ ఏబుల్ టు వర్క్ టుడే ఆర్ ఫైట్ ఫర్ ద హ్యూమన్ రైట్స్ టుడే. సో ముందుగా మన ఆడియన్స్ కి చెప్దాము, అసలు కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అంటే నాకు తెలుసుకోవాలని ఉందండి. మొరాలిటీ అంటే అందరికీ తెలుసు నైతికత, కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం. కానీ కాన్స్టిట్యూషన్ కి కూడా మొరాలిటీ ఉంటుందా? అండ్ అసలు కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అంటే బేసిక్ గా ఏంటో చెప్పగలరా? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని తెలుసుకునే ముందు కాన్స్టిట్యూషన్ అంటే అందరికీ తెలుసు అనే భ్రమలో మనం ఉన్నామేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఈ ఈ స్టేట్మెంట్ చేయడానికి కూడా నేను కొంచెం సాహసించాలి యాజ్ ఎ లాయర్ గా. కంపారిటివ్లీ చాలా మంది సీనియర్స్ తో పోలిస్తే యంగ్ లాయర్ గా నేను సాహసం చేస్తున్నానని చెప్పాలి. చాలా మంది లాయర్స్ కి కూడా కాన్స్టిట్యూషన్ బేసిక్స్ తెలియదు. దిస్ ఈస్ వెరీ ప్యాథెటిక్ ట్రూత్. ఇది మనం ఒప్పుకొని అడ్మిట్ అయ్యి తీరాలి. సో కాన్స్టిట్యూషన్ అంటే అందరికీ తెలుసు, మొరాలిటీ అంటే అందరికీ తెలుసు, రెండు సపరేట్ గా అనుకోవడం కూడా ఐ డోంట్ అగ్రీ టు దట్ వ్యూ. కాన్స్టిట్యూషన్ అంటే నిజంగా చాలా మందికి తెలియదు. చదువుకున్న వాళ్ళకి, చాలా మేధావులని వాళ్ళని వాళ్ళు అనుకునే వాళ్ళకి కూడా కాన్స్టిట్యూషన్ అంటే తెలియదు. నేను రీసెంట్ గా వెళ్ళిన మీటింగ్స్ లో నా పక్కన కూర్చొని ఒక స్పీకర్, సో కాల్డ్ ఇంటలెక్చువల్, ఆయన కాన్స్టిట్యూషన్ డే ఒక చిన్న టౌన్ లో నన్ను ఇన్వైట్ చేశారు. నేను అక్కడ ఉన్నానని తెలుసుకొని, సరే నేను అంటే వాళ్ళకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఐ వెంట్ ఉన్నాను. నా పక్కన ఒక సో కాల్డ్ మేధావి అక్కడ లోకల్ గా, ఆయన కూర్చొని గూగుల్ చేస్తున్నాడు వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అని. నాకు ఆశ్చర్యం అనిపించింది. సో అన్నట్టు కాన్స్టిట్యూషన్ అంటే అందరికి తెలుసు అనుకోవడం అది అంత కరెక్ట్ కాదు. సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్. మామూలు ప్రజలకి తెలుసు కానీ లాయర్స్ కి తెలియదు అంటారా? ఇంకా మామూలు ప్రజలకి కూడా తెలియదండి కాన్స్టిట్యూషన్ అంటే ఏందో. తెలియకుండా చేశారు, తెలియనీయకుండా చేశారు. సో నేను కాన్స్టిట్యూషన్ మొరాలిటీకి వచ్చే ముందు అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్ పవర్ ఏంటి అనేది సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో మనకుండే 1 అవర్ లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సవిగా. ఏంటంటే మామూలుగా కాన్స్టిట్యూషన్ అంటే ఇట్స్ మెకానిజం టు రెగ్యులేట్ ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్ అంటాం. అంటే ఒక రాజ్యానికి ఏవైతే విభాగాలు ఉంటాయో, అంగాలు అంటామో మనము తెలుగులో చెప్పాలి అంటే, లైక్ జుడిషరీ, తర్వాత ఎగ్జిక్యూటివ్, తర్వాత పార్లమెంట్, చట్టసభలు, ఎగ్జిక్యూటివ్ అండ్ పార్లమెంట్ అండ్ జుడిషరీ, ఈ ఈ విభాగాలు ఏవైతే ఉంటాయో వీటిని నియంత్రించే ఒక వ్యవస్థ. అంటే ఇట్ ఈస్ ఎ రెగ్యులేషన్ మెకానిజం. చాలా మంది ఏమనుకుంటారంటే రాజ్యాంగం అంటే ఒక పొలిటికల్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూర్చోబెట్టడానికే రాజ్యాంగం అనేది ఉంది. అంటే ఇన్ అదర్ వర్డ్స్,
రాజ్యాంగం యొక్క పని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము అని అనుకుంటారు. కాదు, రాజ్యాంగం యొక్క పని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వాన్ని అంటే చట్టసభల్ని, చట్టసభల ద్వారా నిర్మితమైన వేరే విభాగాలు అంటే ఎగ్జిక్యూటివ్ని, దేశంలో చట్టం సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి ఇంటర్ప్రెట్ చేసి న్యాయాన్ని అందరికీ అందించాల్సిన బాధ్యతను తీసుకున్న న్యాయ వ్యవస్థని, వీటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేసేది కాన్స్టిట్యూషన్. సో ఎనేబులింగ్ ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ ఒకటే కాదు, ఇట్ ఈస్ రెగ్యులేషన్ ఆఫ్ ద ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్. ఈ అండర్స్టాండింగ్ని మన రాజ్యాంగంలో, రాజ్యాంగం అంటే ఇది అనే అండర్స్టాండింగ్లో కొంచెం అది ఒక చట్టాలని న్యాయాన్ని లేదంటే విధానాలని పొందుపరిచిన ఒక గ్రంథం, ఇలాంటివన్నీ మనం తరచుగా వింటుంటాం. కానీ నియంత్రించేది అనే ఒక ఒపీనియన్ చాలా అంటే అంత పాపులర్ ఒపీనియన్గా ఉండదు. అందుకనే ఈరోజు శ్రోతలకు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీ హక్కులని మీకు ఇచ్చేదే కాదు, మీ హక్కులని ఎవరైతే మీ దాకా తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలో ఆ వ్యక్తిని, అంటే హక్కులు పొందే వ్యక్తిని, హక్కుల్ని ఆ వ్యక్తికి అందేలా చేసే వ్యవస్థని, రెంటిని నియంత్రించే వ్యవస్థ రాజ్యాంగం. సో దిస్ ఈజ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అంటే ఏంటి అంటే, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే, మొరాలిటీ అంటే మనం నైతికత అనుకున్నాం. సో నైతికత రాజ్యాంగానికి నైతికత, లేదా రాజ్యాంగాన్ని అమలుపరిచేవాడికి నైతికత, లేదా రాజ్యాంగాన్ని రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందేవాడికి నైతికత. సో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి అంటే, వీళ్ళందరూ అంటే రాజ్యాంగాన్ని ద్వారా లబ్ధి పొందే పౌరుడు, ఆ పౌరుడి ద్వారా పౌరుల్లో నుంచి ఒకరు ముందుకొచ్చి నాయకత్వం వహించే చట్టసభలు, ఆ చట్టసభల్ని, ఆ చట్టాలు చేసే ఆ చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తి పరిధిలో ఉన్నాయా లేదా అని విశ్లేషించి వాటిని నిర్ణయించి లేదా నియంత్రించే న్యాయ వ్యవస్థ, వీటన్నిటినీ కూడా, వీళ్ళందరికీ కూడా ఈ రాజ్యాంగం పట్ల ఉండే ఒక నిబద్ధత, రాజ్యాంగం పట్ల వీళ్ళందరికీ ఉండే ఒక కమిట్మెంట్, రాజ్యాంగ విలువల్లో వీటిని నడపాలి, నడిపించాలి, వైలేట్ కాకుండా చూసే బాధ్యత వీళ్ళందరి మీద సమానంగా ఉంది. ఈ సమానంగా అందరి మీద ఉంది, కానీ అసలు నైతికత అంటే ఏంది, రాజ్యాంగానికి నైతికతకి ఉన్న సంబంధం ఏంటి అంటే, రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఒకవేళ ఈ రాజ్యాంగాన్ని రచించింది నేను చైర్మన్గా ఉన్నాను, కానీ ఒకవేళ ఈ రాజ్యాంగం అమలుకు నోచుకోలేకపోతే నేనే దీన్ని తగలబెట్టడానికి ముందంజలో ఉంటాను అని అంటారు. అప్పుడు చాలా మంది ఈ క్రిటిసిజంకి దిగిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, ఎవరైతే మానవవాది హేతువాది, దేవుడిని నమ్మరు దయ్యాన్ని నమ్మరు, కానీ చట్టసభలో ఉండే వాళ్ళందరూ కూడా మెజారిటీ ఈ ఒపీనియన్స్, రిలీజియస్ ఒపీనియన్స్ కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే భాషలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఏంటి అంటే, ఉదాహరణకి మీరు ఒక గుడి కట్టారనుకుందాము, గుడి కట్టిన తర్వాత అందులో మీరు దేవుణ్ణి పెట్టాలి అనుకున్నారు, దేవుడు వచ్చి ఉంటాడు అనుకున్నారు, కానీ అందులోకి ముందుగానే దయ్యాలు వచ్చేసాయి. సో ఇప్పుడు ఆ దయ్యాల్ని పంపించాలా, లేదా అసలు దేవుడు రాకుండా దయ్యము రాకుండా గుడిని కూల్చేయాలా అంటే, నేను గుడిని కూల్చేయాలి అంటాను, కాబట్టి నేను ఎంత మంచి నిర్మాణం చేసినా కానీ ఆ నిర్మాణంలోకి ఎవరు వస్తున్నారు, దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేవారు కానీ అరాచకులైతే, అరాచకవాదులైతే, దాన్ని ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే నిబద్ధత వాళ్ళకి లేని వాళ్ళు వస్తే, ఇన్సిన్సియర్ పీపుల్ వస్తే, అట్లాంటి రాజ్యాంగం అమలుకి నోచుకోదు కాబట్టి ఈ రాజ్యాంగం తగలబెట్టడానికి నేనే ముందుంటాను అని చెప్పారు. వాళ్ళ భాషలో వాళ్ళకు ఉదాహరణ ఇచ్చి, అంటే వాళ్ళకి అట్లా చెప్తేనే అర్థమవుతుందని చెప్పేసి అట్లా చెప్పారు. సో మీకు కాన్స్టిట్యూషన్ లో ఈ రోజుకి కూడా మీరు చూడండి, చాలా చట్టాలని చట్టసభలు చేస్తాయి. చట్టసభలు చేసిన చట్టాలని మామూలుగా ప్రజాస్వామ్యంలో
మెజారిటీ చేసిన మెజారిటీ ఉన్న పార్లమెంట్లో మెజారిటీ ఉన్న వాళ్ళు చట్టాన్ని రూపొందిస్తే అది మనం ప్రజాస్వామికంగా ఆలోచిస్తే మెజారిటీ మెజారిటీ ఉన్న పార్టీ మెజారిటీతో ఓటింగ్లు వేసి ఓ చట్టాన్ని పాస్ చేసిన తర్వాత ఓ ఇద్దరు ముగ్గురు జడ్జిలు కూర్చొని ఈ చట్టం చెల్లదు అని చెప్తారు. మరి ఎక్కడికి పోయింది మెజారిటీ? జుడిషియల్ రివ్యూ. అవును, జుడిషియల్ రివ్యూలో మెజారిటీ పాస్ చేసిన ఒక 300 మంది 400 మంది ఓటు వేసి ఒక చట్టాన్ని పాస్ చేస్తే ఓ ముగ్గురు జడ్జిలు కూర్చొని 300 మంది పాస్ చేసిన దాన్ని ఇది చెల్లదు అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. ఎలా జరుగుతుంది? మరి ప్రజాస్వామ్యంలో మెజారిటీ కదా రాజ్యం అని అనుకుంటాం కదా, అలాగే చెప్తారు కదా మనకు. మరి ఆ ముగ్గురు జడ్జిలు లేదా ఒక జడ్జి కూర్చొని ఇది చెల్లదు అని చెప్పేస్తారు, ఎలా సాధ్యపడుతుంది అది? ప్రజాస్వామ్యం అనే ఒక వ్యవస్థకి వ్యతిరేకం కదా, మెజారిటీకి వ్యతిరేకం కదా ఇది. ఈ ఈ మధ్యలో ఈ రెంటి మధ్యలో ఉండే వైవిధ్యమే మొరాలిటీ అనే ఆస్పెక్ట్ మధ్యలో వస్తుంది, నైతికత అనేది వస్తుంది. ఈ నైతికత ఏంది అంటే మీకు కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్ జరిగేటప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ఫండమెంటల్ రైట్స్ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని డ్రాఫ్ట్ కమిటీలో పెట్టారనమాట. సో డ్రాఫ్ట్ కమిటీలో ఫండమెంటల్ రైట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని పెట్టినప్పుడు చాలా మంది అసలు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది యూజ్లెస్, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే ప్రిన్సిపల్స్ కి అసలు ఎటువంటి లీగల్ బైండింగ్ లేదు, ఇవి ఎన్ఫోర్సబుల్ కాదు అని చెప్పి చాలా మంది వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ చాలా మంది అలాంటి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ అంబేద్కర్ దాన్ని విభేదించారు. ఏమని విభేదించారంటే ఇవన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా కేవలం ఓకే చట్టపరంగా ఇవి ఎన్ఫోర్సబుల్ కాదు, కండిషనల్ కాదు, ఇది నేను ఒప్పుకోవడానికి రెడీగానే ఉన్నాను, కానీ దీనికి ఎటువంటి వాల్యూ లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే ఒక చట్టాన్ని రూపొందించేటప్పుడు ఏ పరిధిలో ఉండి ఆ చట్టాన్ని చేయాలో, ఎట్లాంటి విలువల్ని ఆ చట్టం కలిగి ఉండాలో అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నిర్ణయిస్తుంది. అంటే అప్పటికే రిటన్ కాన్స్టిట్యూషన్స్ లో, అంటే ఈ రోజు మనకు చాలా కంట్రీస్ కి రిటన్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సవిహ, కానీ అప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఐరిష్ స్టేట్ లో మాత్రమే మనకు అనిపిస్తుంది. అందుకని చాలా మంది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మనం అడాప్ట్ చేసుకున్నాం అని అంటారు. ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ వ్యూ ఎనీవేస్. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే దాన్ని అడాప్ట్ చేసుకున్నాము అనడానికి టెక్నికలీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ముందు వచ్చింది కాబట్టి అయి ఉండొచ్చు, అది డిఫరెంట్ టాపిక్. సో బేసిక్ పాయింట్ ఏంటి అంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఒక ఒక నిర్దేశాన్ని ఇచ్చే విలువలు అని అర్థం. అంటే వాడుక భాషలో చెప్పాలి అంటే, అంటే మీకు ఒక చట్టాన్ని రూపొందించేటప్పుడు లేదా ఒక రాజ్యాంగాన్ని అమలు పరిచే ప్రక్రియలోనూ మీకు ఒకవేళ ఎలాంటి సిద్ధాంతాలు కావాలి అనే సందేహం వస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ అర్థమయ్యేలాగా మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 51A(h) ఉంది. ఏం చెప్తుంది? స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం, రీజన్ అని చెప్తుంది. సో ఇప్పుడు స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అంటే మనందరికీ తెలుసు, ఒక విషయాన్ని దానిలో ఉన్న వాస్తవాన్ని ఎరగడానికి శాస్త్రీయమైన పద్ధతి, సైంటిఫిక్ వే, సైంటిఫిక్ టెంపర్ తో ఒక శాస్త్రీయమైన పద్ధతిని మనము అడాప్ట్ చేసుకొని ఒక లాజికల్ కన్క్లూజన్ కి రీచ్ అయ్యేలాగా రీజన్ తో, ఎవిడెన్స్ తో, సైంటిఫిక్ బేసిస్ తో మనం ఒక లాజికల్ కన్క్లూజన్ కి రీచ్ అయ్యేలాగా చేరే ప్రక్రియ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో పొందుపరిచారు. సో ఇప్పుడు ఒక చట్టం చేసిన తర్వాత ఒక అంటే ఒక చట్టసభ చట్టం చేసిన తర్వాత అది జుడిషియల్ రివ్యూకి వెళ్ళడంలోనే రాజ్యాంగం యొక్క నియంత్రణ, రాజ్యాంగం యొక్క రెగ్యులేషన్ మనకు కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ రెగ్యులేట్ చేసే ఒక బాధ్యతని చట్టసభలు చట్టం చేసే అధికారం వాళ్ళకు ఉన్నప్పటికీ జుడిషియరీ మీద జుడిషియల్ రివ్యూని రాజ్యాంగ నిర్మాతలు జుడిషియల్ రివ్యూని ఇవ్వడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది? ఎందుకని ఇచ్చిండు ఉంటారు జుడిషియల్ రివ్యూ? చట్టం చేస్తే, చట్టసభలు చట్టం చేస్తే అబ్సల్యూట్లీ డెమోక్రసీలో మెజారిటీదే ఒపీనియన్ అని చెప్పేసి అక్కడికి వదిలేయాలి కదా. కానీ జుడిషియల్ రివ్యూకి ఎందుకు ఇచ్చారు? ఆ జుడిషియల్ రివ్యూకి ఇచ్చారు కాబట్టే మన రాజ్యాంగం ఇప్పటిదాకా నిలబడుంది. ఆ కానీ మరి ఆ జుడిషియరీని ఎవరు గైడ్ చేస్తారు? ఏ సిద్ధాంతాల మీద జుడిషియరీ గైడ్ అవ్వబడుతుంది అంటే రాజ్యాంగం ఏర్పరచుకున్న మౌలిక సిద్ధాంతాలు ఏంది అంటే మనము ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒకసారి మనము స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంటెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ప్రియాంబుల్ అనేది ఇంటెన్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పాలి. అది మనం తెలుగులో ఏమంటాం దాన్ని, ప్రియాంబుల్ని శీర్షిక అంటాం అనుకుంటాను. అంతేనా సమయ? నాకు తెలీదు, సడన్ గా ట్రాన్స్లేషన్ చేయలేదు సబ్జెక్ట్ లో. సో ఇది ఇంటెన్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏవేవి ఏ ప్రిన్సిపల్స్ మీద అయ్యింది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈ ఈ నాలుగు సిద్ధాంతాల మీద ఆధారపడి మొత్తం రాజ్యాంగంలో మనకు రిఫ్లెక్షన్ ఇది కనిపిస్తుంది మనకు. అంటే ఈ సిద్ధాంతాన్ని వైలేట్ అవ్వకుండా జస్టిస్ ఎలాగా, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్, సోదర భావం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సమన్యాయం. సో ఈ సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్న ఒక రాజ్యాంగాన్ని మనం నిర్మాణించుకున్నాం. ఈ సిద్ధాంతాల ఈ సిద్ధాంతాలని ఎలా నడపగలుగుతాము? జస్టిస్ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలా వస్తుంది అంటే అంటే రాజ్యాంగ ప్రవేశం కాదు, రాజ్యాంగ ప్రవేశిక ప్రవేశిక. అయితే ఈ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఎలా నడుస్తాయి అంటే ఈ వీటిని నడపడానికి మనకు ఫండమెంటల్ రైట్స్ ని తీసుకుని వచ్చి పెట్టారు. మనకు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చరిత్రలో మనం చూస్తే సమీహ, 1947 కన్నా ముందు ఏ రోజైనా కానీ మీకు ఇండియన్ హిస్టరీలో ఫండమెంటల్ రైట్స్ కోసం అంటే ప్రాథమిక హక్కుల కోసం ఎవరైనా పోరాటాలు చేసినట్టు, ప్రాథమిక హక్కుల్ని డిమాండ్ చేసినట్టు ఎక్కడైనా ఏ చరిత్రలోనైనా చదువుకున్నామా మనం? లేదు. ఏ చరిత్ర పుస్తకాల్లో కూడా భారతీయులు వాళ్ళ మౌలిక హక్కుల కోసం అంటే ఫండమెంటల్ రైట్స్ కోసం, ప్రాథమిక హక్కుల కోసం యుద్ధాలు చేశారు, పోరాటాలు చేశారు, క్విట్ ఇండియా మూవ్మెంట్లు చేశారు అనేది మనం ఎక్కడా కూడా చదవం. అంటే బ్రిటిష్ పీరియడ్ లో మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా? రిటర్న్ గా ఫండమెంటల్ రైట్స్ మనకు లేవు బ్రిటిష్ పీరియడ్ లో. కానీ మరి బ్రిటిష్ పీరియడ్ లో ఎందుకు ఎవరు ఫండమెంటల్ రైట్స్ అడగలేదు? డెఫినెట్లీ వీ హ్యావ్ టు అగ్రీ. ఏంటి, బ్రిటిష్ పీరియడ్ లో అడ్మినిస్ట్రేషన్స్ లో వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంది, దే హ్యావ్ దేర్ ఇంపీరియల్ ఎజెండా. కానీ వాళ్ళు గవర్నింగ్ లో రూల్ ఆఫ్ లాని, జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కన్సైన్స్, ఈ మూడు సిద్ధాంతాలు అంటే రూల్ ఆఫ్ లా, జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కన్సైన్స్, ఈ సిద్ధాంతాల మీద ఆధారపడే మీకు ఎంతో మంది ఇంగ్లీష్ జడ్జిలు కూడా మీకు క్వీన్ కి వ్యతిరేకంగా జడ్జ్మెంట్స్ కూడా మనం చూడొచ్చు. మంచి మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కూడా ఇంగ్లీష్ లా నుంచి మనం ఈ రోజు కూడా రెఫరెన్స్లు ఇచ్చుకుంటాం, ఇండియన్ కోర్ట్స్ లో కూడా రెఫరెన్స్లు ఇచ్చుకుంటాం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీస్ చాలా ఉండేవి, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీస్ కి వ్యతిరేకంగా వచ్చిన జడ్జ్మెంట్స్ చాలా చూసుంటాం. ఎందుకని అవి అంటే ఆ రోజున్న బ్రిటిష్ గవర్నమెంట్ లో ఉన్న కోర్ట్స్ లో కూడా మోర్ ఆర్ లెస్ టు ఎ కన్సిడరబుల్ అమౌంట్ మనం ఒప్పుకుని తీరాల్సింది ఈ జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కన్సెన్స్ అనే సిద్ధాంతాల మీద ఆ రోజు జుడిషియరీ ఉండేది. ఎవరికన్నా అన్యాయం జరిగితే నేను కోర్టుకి వెళ్ళి న్యాయం తీసుకోవచ్చు అనే ఒక ఒపీనియన్ లో ఉండేవాళ్ళు. కాబట్టి మనకు ఫండమెంటల్ రైట్స్
ఈ రోజు కూడా 1947 కన్నా ముందు ఫండమెంటల్ రైట్స్ ని ఎవరు డిమాండ్ చేసిన దాఖలాలు మనకు చరిత్రలో కనపడవు. కానీ ఎప్పుడైతే ఇండిపెండెన్స్ అనేది డిక్లేర్ అవుతుందో, బ్రిటిష్ ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇండియా ఫ్రీ కంట్రీ అవ్వబోతుంది అని అనుకుంటున్నారో, అప్పుడు చాలా మంది అంటే ఆల్మోస్ట్ అందరూ వాళ్ళకి పర్టికులర్లీ మైనారిటీస్, అన్ని మైనారిటీస్ అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్ కానీ, రిలీజియస్ మైనారిటీస్ కానీ, కాస్ట్ డిప్రెస్డ్ మైనారిటీస్ కానీ, వీళ్ళందరూ కూడా మాకు ప్రాథమిక హక్కులు కావాలి అని చెప్పేసి అడగడం మొదలుపెట్టారు. అంటే వినడానికి విచిత్రంగా లేదు? ఒక ఒక స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు అనుకునే దేశంలో ప్రాథమిక హక్కుల కోసం పోరాటం జరగలేదు. కానీ ఎప్పుడైతే స్వేచ్ఛ వచ్చిందో మాకు ప్రాథమిక హక్కులు కావాలి అని చెప్పేసి డిమాండ్ స్టార్ట్ అయింది. ఎందుకని అయి ఉంటది? ఎందుకు అని అంటే అప్పుడు అడగవచ్చు, అడగడానికి ఛాన్స్ ఉండే అనుకోవచ్చు కదా శ్రీకాంత్ గారు, అంతకు ముందు లేదంటారా? ఓకే, ఎందుకు అంటే ఎప్పుడైతే స్వరాజ్ అనేది వచ్చిందో అప్పుడు ప్రతి ఒక్కరూ చరిత్రని మనం దగ్గరగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే సవిహ, ఈవెన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నంబర్ 15 లో ఆయన ఒక మాట అంటారు, ఇన్ మై జడ్జ్మెంట్ నోబడీ ఇన్ ద కంట్రీ క్లామర్డ్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ బట్ యాజ్ సూన్ యాజ్ స్వరాజ్ ప్రెజెంటెడ్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీబడి థాట్ at least many of the minorities thought that there was the prospect of political authority passing into the hands of a majority which did not possess what might constitutionally be called constitutional morality. Ayyantaru which did not possess ante majority did not possess what might constitutionally be called constitutional morality ante స్వరాజ్యం వచ్చిన తర్వాత ఈ పొలిటికల్ అథారిటీ ఎవరి చేతిలోకి వెళ్తుంది? ఒక మెజారిటీ చేతిలోకి వెళ్తుంది. ఈ మెజారిటీ అంటే ఏంది? ఇండియాలో మెజారిటీ అనేది సాధ్యపడదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే ఎన్నెన్ని దేశాల్లో మెజారిటీ, పొలిటికల్ మెజారిటీ ఉందో, ఇండియాలో పొలిటికల్ మెజారిటీ అనేది సాధ్యపడదు. ఇండియాలో అందుకనే బ్రిటిష్ సిస్టమ్ని ఇండియాలో ఎందుకు వర్క్ అవ్వదు అనుకున్నారంటే పొలిటికల్ మెజారిటీ సాధ్యపడదు ఇండియాలో. ఇండియాలో కేవలం కమ్యూనల్ మెజారిటీ మాత్రమే సాధ్యపడుతుంది. ఈ కమ్యూనల్ మెజారిటీ అన్నప్పుడు ఈ ఈ ఈ మెజారిటీ కమ్యూనల్ అయినప్పుడు వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ క్యారెక్టర్ అనేది ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకని అంటే మెజారిటీ, కమ్యూనల్ మెజారిటీ ఎప్పటికీ కూడా కమ్యూనల్ గానే ఉంటుంది. వాడికి మీకు ఎక్కడో కాశ్మీర్లో పుట్టిన బ్రాహ్మణుడు కన్యాకుమారిలో పుట్టిన బ్రాహ్మణుడిని వీడు నావాడు అంటాడు. మనం రీసెంట్ గా చూసాం ఎక్కడో హైదరాబాద్ లో ఏదో ఒక కులం సమ్మేళన, యాదవ సమ్మేళనం చేశారు. అంటే నేను పర్టికులర్ కాస్ట్ ని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యాదవ సమ్మేళనం చేశారు, దానికి ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉండే అఖిలేష్ యాదవ్ ని తీసుకొని వచ్చి ఇక్కడ చీఫ్ గెస్ట్ గా పెట్టుకున్నారు. ఎందుకని? ఆయన యాదవుడే, మావాడే అనే ఒక కార్పొరేట్ సెంటిమెంట్, ఒక వీడు మావాడే అని అనుకుంటారు. కానీ ఆ వాడి ఇంటి పక్కన ఉండే ఇంకెవరో మాదిగనో మాలనో లేకుంటే చాకలో మంగలో కమ్మరో కుమ్మరో ఎవడో ఒకడు ఉంటే వీడు నావాడు కాదు. ఏంటి, ఇంటి పక్కన వాడు నావాడు కాదు కానీ ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉండేవాడు నావాడు అనుకుంటాడు, ఎక్కడో కన్యాకుమారిలో ఉండే బ్రాహ్మణుడు కాశ్మీర్లో ఉండే బ్రాహ్మణుడు నావాడు అనుకుంటాడు. ఇది కమ్యూనల్. ఇందులో ఎవరికైతే కామన్ భావజాలం ఉంటుందో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కులంలో ఇరుక్కుపోయి ఉన్నాడు కాబట్టి, లేదా మతంలో ఇరుక్కుపోయి ఉన్నాడు కాబట్టి, ఈ కులం, మతం, ప్రాంతం, భాష ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఒక కమ్యూనల్ మెజారిటీగా తయారవ్వగలుగుతారే కానీ కేవలం పొలిటికల్ మెజారిటీగా తయారయ్యే ఆస్కారం భారతదేశంలో లేదు. ఆ కమ్యూనల్ మెజారిటీ అనేది వచ్చినప్పుడు న్యాచురల్గా కమ్యూనల్ మైనారిటీస్కి, లింగ్విస్టిక్ మైనారిటీస్కి, రిలీజియస్ మైనారిటీస్కి, కాస్ట్ మైనారిటీస్కి, రీజనల్ మైనారిటీస్కి ఒక అభద్రతా భావం కలిగే ఆస్కారం ఉంది. ఆ అభద్రతా భావంలో నుంచే వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ కావాలి అనే ఒక డిమాండ్ మొదలై ఉంటుంది. సవిహ, మీకు ఎక్కడైనా భారతదేశానికి లేదా ప్రపంచంలో ఏ దేశానికైనా కానీ ఒక స్వేచ్ఛ లేదు అన్నప్పుడు స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తాం, ఐమ్ సారీ,
స్వేచ్ఛ లేకపోతే స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తాం, బానిసత్వంలో ఉంటే నా బానిస సంఖ్యలు తెగాలి అని పోరాటం చేస్తాం, ఒక హక్కు లేకపోతే నాకు ఫలానా హక్కు కావాలి అని పోరాటం చేస్తాం. అంటే చట్టంలో నాకు నాకు సమానత్వం లేదు. అంటే మనం అమెరికా రెవల్యూషన్ చూసాం, మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసాం, మనం ఐరిష్ రెవల్యూషన్ చూసాం, అల్స్టర్ మెన్ ఏమంటారు, ఈ ఈ రెవల్యూషన్స్ అన్నిట్లో కూడా వాళ్ళకి బానిసత్వంగా ఉన్నాం, మీరు నన్ను సమానంగా చూడడం లేదు కాబట్టి నాకు సమానత్వం కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి వారికి లేని దాని కోసం పోరాటం చేస్తారు ఎవరైనా. అంతేనా, నా దగ్గర లేని దానికోసం నేను పోరాటం చేస్తా, నా దగ్గర ఆల్రెడీ ఉన్న దానికోసం నేను పోరాటం చేస్తానా? చెయ్యను. లేదు. కానీ కానీ భారతదేశంలో ఎంత పెక్యులర్ సిచ్యువేషన్ లో మనం ఉన్నామో చూడండి ఒకసారి. చట్టంలో సమానత్వం ఉంది, మనము సమానత్వం కోసం ఈ రోజుకి కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే చట్టంలో సమానత్వం ఉంది, సమాజంలో సమానత్వం లేదు. చట్టంలో రాజ్యాంగంలో సమానత్వం ఉంది, రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది, కానీ సమాజంలో స్వేచ్ఛ ఉందా? రాజ్యాంగంలో లేదు. బ్రదర్హుడ్ అని ఉంది, ఫ్రెటర్నిటీ ఉంది, చట్టంలో ఫ్రెటర్నిటీ ఉంది, కానీ సమాజంలో ఉందా? సోషల్ జస్టిస్ రాజ్యాంగంలో ఉంది, ఎకనామిక్ జస్టిస్ రాజ్యాంగంలో ఉంది, పొలిటికల్ జస్టిస్ రాజ్యాంగంలో ఉంది, కానీ సమాజంలో సమాజంలో ఈ జస్టిస్ అనేది ఉందా? ఈక్విటీ ఉందా? ఈక్వాలిటీ ఉందా? లేదు. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేసే రోజు ఏమన్నాడంటే, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ ఫేజ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఇప్పుడు రాజ్యాంగాన్ని అమలుపరిచే రోజున అంబేద్కర్ ఏమంటున్నారు వినడానికి ఒక ఇంకొక యాంగిల్ ఆలోచించండి. దీన్ని ఒక వ్యక్తి తన లైఫ్ లోనే తన లైఫ్ లో అత్యున్నతమైన ఒక పని చేసి ప్రపంచం మొత్తం గర్వించదగ్గ, తన జాతీయులు గర్వించదగ్గ, దేశం గర్వించదగ్గ ఒక పని చేసి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఒక వ్యక్తి ఏమంటున్నాడు, ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మన దేశం ఒక వైరుధ్యమైన ఒక వైవిధ్యమైన దశలోకి అడుగు పెట్టబోతుంది, మన జీవితాల్లో ఒక వైరుధ్యం ఉండబోతుంది అన్నాడు. మన లైఫ్స్ లో దేర్ విల్ బి కాంట్రడిక్షన్స్ అన్నాడు. అంటే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అంటే ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎవరన్నా ఈ స్పీచ్ చేస్తారా? అలాంటి సిచువేషన్ లో ఉంది మన భారతదేశం. అవును. ఎందుకు, ఎందుకని ఆయన దానికి రీజనింగ్ ఇచ్చారు. ఎందుకని అంటే రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగంలో సమానత్వం ఉంది, రాజ్యాంగంలో బ్రదర్హుడ్ ఉంది, ఫ్రెటర్నిటీ ఉంది, కానీ సమాజం వీటిని తిరస్కరిస్తుంది. రాజ్యాంగంలో వన్ మ్యాన్ వన్ ఓట్ ఉంది, వన్ ఓట్ వన్ వాల్యూ ఉంది, కానీ సమాజం దీన్ని తిరస్కరిస్తుంది. మనం ఒక ఒక మనిషికి ఒక ఓటుని సాధించుకున్నాం, కానీ ఒక ఓటుకి ఒక వాల్యూ ఇంకా ఈ రోజుకి రాలేదు. రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ఏ ఒక్క సిద్ధాంతం, రాజ్యాంగం మొత్తం కూడా ఫండమెంటల్ రైట్స్ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. అది ఆ ఫండమెంటల్ రైట్స్ దేనికి? ఇంటెన్షన్ ఆఫ్ ద రాజ్యాంగాన్ని అమలు పరచడానికి. అయితే వీటన్నిటినీ కూడా, అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు, రాజ్యాంగంలో రాజ్యాంగం ద్వారా తీసుకొచ్చిన చట్టాలు, రాజ్యాంగం ద్వారా తీసుకొచ్చిన సిద్ధాంతము, రాజ్యాంగం ఏ మౌలిక హక్కుల మీద అంశం మీద నిలబడ్డదో ఆ అంశాలు, ఇవన్నీ కూడా మనం చట్టరీత్యా పొందుపరుచుకున్నాం, కానీ సమాజం దీన్ని తిరస్కరిస్తుంది. చూడండి, దేశ నిర్మాణం జరుగుతుంది, కానీ ఆ నిర్మాతలు ఏమంటున్నారంటే సమాజం మేం చేసే చట్టాన్ని తిరస్కరించబోతుంది, అందుకనే మనం వైరుధ్యమైన దశలోకి అడుగుపెట్టబోతున్నాము అని అన్నది. ఎంతటి పెక్యులర్ సిచ్యువేషన్ సభిహా ఇది. ఈ రోజుకి కూడా చూడండి, ఈ రోజు కూడా చూడండి, రాజ్యాంగాన్ని సమాజం తిరస్కరిస్తుంది. సమాజం అంటే కమ్యూనల్ సమాజం, మెజారిటీ, కమ్యూనల్ మెజారిటీ తిరస్కరిస్తుంది ఈ రోజు కూడా. అందుకనే మనకు రీసెంట్ గా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2014 తర్వాత మీడియాలో ఒకే చర్చ అయ్యింది, రాజ్యాంగాన్ని సమీక్ష చేయాలి, రాజ్యాంగాన్ని మార్చాలి. ఎందుకు మార్చాలి, ఎందుకు సమీక్ష చేయాలి? అందులోనే మీకు ఎంత విషయం కనిపిస్తుందో చూడండి. రాజ్యాంగం మీద బురదజల్లేది ప్రయత్నం చూడండి. రాజ్యాంగం మీకు
ఏమన్నా అంటే రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల కోసం రాసుకున్నాడు, అంబేద్కర్ రాసుకున్నాడు. ప్రే అసలు ఎంత హాస్యాస్పదం అంటే బేసిక్ కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు బేసిక్ రాజ్యం అంటే, రాజ్యాంగం అంటే, దేశం అంటే, హక్కులు, మానవ హక్కులు అంటే, మానవత్వం అంటే అవగాహన లేని వాళ్ళు చేసే ఒక నీచమైన విష ప్రచారం ఇది. మీకు ఈరోజు కూడా ఎవరికన్నా ఒక అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళి నేను ఐ విల్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ అంటాం. ఈ రోజుకి కూడా ఎవరికైనా ఒక ఒక కేసులో ఒక వ్యక్తి ఇరుక్కుంటే అతనికి జైలు వెళ్తే, జైల్లో పెడితే పోలీసులు, అతను వచ్చి కోర్టులో బెయిల్ వేసుకుంటాడు. బెయిల్ వేసుకున్న తర్వాత కోర్టు అతనికి బెయిల్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అనేది ఉంది కాబట్టి, లిబర్టీ అనేది ఉంది కాబట్టి, ఆ స్వేచ్ఛని, తను జీవించే హక్కుని కాలరాసే రైట్ స్టేట్కి అంటే రాజ్యానికి లేదు కాబట్టి అతనికి రైట్ టు ఫ్రీ, రైట్ టు ఫెయిర్ ట్రయల్, ఫండమెంటల్ రైట్ అది. ఈ ఫెయిర్ ట్రయల్ అతనికి ఇవ్వాలి కాబట్టి ఈ రాజ్యాంగం వచ్చి ఇతన్ని కాపాడుతుంది. అంటే మీకు ఓన్లీ వెనకబడిన వర్గాలకు మాత్రమే రైట్ టు లైఫ్ ఉందా? వెనకబడిన వర్గాలకు మాత్రమే స్వేచ్ఛ ఉందా? మీకు తెలుసే కదా సభ్య, సమానత్వం కోసం, సమానత్వం మాత్రమే ఎస్సీ ఎస్టీలకి బీసీలకి సమానత్వం మాత్రమే అడిషనల్ గా ఉండేది. అంటే ఎంత నీచంగా ఉంది వినడానికి కూడా, వాళ్ళకి సమానత్వం లేదు కాబట్టి సమానత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు, వాళ్ళని అసమానంగా చూడకూడదు అని. ఇది తప్ప వేరే ఎక్కడైనా కానీ మొత్తం రాజ్యాంగంలో ఎక్కడన్నా డిస్క్రిమినేషన్ కనిపిస్తుందా? అబ్సల్యూట్లీ కనిపించదు. రాజ్యాంగాన్ని అత్యధికంగా లబ్ధి పొంది, రాజ్యాంగం ద్వారా బెనిఫిట్ పొందేది ఎవరు అంటే అందరూ ఈ కమ్యూనల్ మెజారిటీ. ఎక్కడన్నా అన్యాయం జరిగితే రాజ్యాంగం గుర్తొచ్చేస్తుంది. ఎక్కడ లేని చట్టాలు, న్యాయాలు, న్యాయస్థానాలు అన్ని కూడా ఈ కమ్యూనల్ మెజారిటీకి రెస్క్యూకి వచ్చేస్తాయి. సో ఏం చెప్పదలుచుకున్నాను అంటే, నేను రాజ్యాంగంలో ఉండే సిద్ధాంతము సమాజాన్ని తిరస్కరిస్తుంది. సో సమాజం తిరస్కరించే రాజ్యాంగం మనం నడుపుతున్నాం, కానీ ఈ సమాజం ఈరోజు ఇలా నిలబడి ఉంది, భారతదేశ సమాజం అంటే దానికి రాజ్యాంగం కారణం మళ్ళా. అయితే శ్రీకాంత్ గారు మీరు ఇప్పుడే చెప్పారు రాజ్యాంగం ఇలా వీళ్ళని సేవ్ చేస్తుంది అని, కానీ అదే రాజ్యాంగం మనకి ఇప్పుడు ఆర్టికల్ 22 తీసుకుంటే ప్రివెంటివ్ డిటెన్షన్ ఉంటుంది. సో అంటే ఒక మనిషి చేశాడో లేదో తప్పు తెలియకుండా కేవలం చేస్తాడేమో అని యాంటిసిపేట్ చేసి తనని జైల్లో పెట్టాడు. దాని బేసిస్నే మనకి యుఏపీఏ వచ్చి చాలా మంది హ్యూమన్ రైట్స్ అడ్వకేట్లని ఆర్ యాక్టివిస్ట్లని జైల్లో వేసి, మనకి స్టాన్ స్వామి గురించి కూడా తెలుసు. సో అలాంటప్పుడు ఒక డ్యువెల్ పొజిషన్ ఉంది కాన్స్టిట్యూషన్. సో అది ఎంత వరకు మొరాలిటీ కింద వస్తుంది అని అనుకుంటారు? ఓకే, అంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ కాదు. ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ అనేవి మిస్యూజ్ చేయబడుతున్నాయి. మిస్యూజ్ ఎవరి ద్వారా చేయబడుతున్నాయి? రాజ్యం ద్వారా, అధికారంలో ఉండేవాడి ద్వారా లేదా ఎగ్జిక్యూటివ్ ద్వారా చేయబడుతుంది మిస్యూజ్. మిస్యూజ్ జరగడానికి కారణం ఏమిటి? నో డౌట్ ఒక వ్యక్తి ఒక క్రిమినల్ గా ఉన్నప్పుడు వాడు సమాజానికి థ్రెట్ గా అవుతాడేమో అనుకున్నప్పుడు, ఒక రీజనబుల్ అప్రిహెన్షన్, ప్రాపర్ రీజనింగ్ ఉన్నప్పుడు, ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం అనేది కొంతవరకు ఎక్స్ట్రీమ్, అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో పెట్టుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఫర్ ఇట్, కానీ ఫర్ ఆర్గ్యుమెంట్స్ సేక్, లీగల్లీ మాట్లాడితే ఎక్సెప్షనల్ కేసెస్ కి దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ మిస్యూజ్ అవ్వడానికి కారణం ఏంది అంటే మళ్ళా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ లేకపోవడం. చట్టం ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాన్స్టిట్యూషనలీ ఇమ్మోరలా అంటే కాన్స్టిట్యూషనలీ వ్యాలిడే. ఎలా వ్యాలిడ్? మనకు మీకు అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా కాన్స్టిట్యూషనల్లీ అంటే రాజ్యాంగ పరంగా అమెరికాలో ఉండే మౌలిక అంటే ప్రాథమిక హక్కులు అంటాం కదా, ఫండమెంటల్ రైట్స్, దే ఆర్ అబ్సల్యూట్ రైట్స్ అమెరికాలో. ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ రైట్స్, కానీ ఇండియాలో దేర్ ఆర్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అంటే రైట్స్ కూడా ఇస్తుంది, అట్ ద సేమ్ టైం లిమిటేషన్స్ కూడా ఇంపోజ్ చేస్తుంది. కానీ అమెరికాలో ఫండమెంటల్ రైట్స్ కి రెస్ట్రిక్షన్ లేదా? డెఫినెట్లీ ఉన్నాయి. ఎట్లా?
టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో అబ్సల్యూట్ గా ఫండమెంటల్ రైట్స్ కనిపిస్తాయి, కానీ జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ని చూస్తే, మనం అమెరికాలో జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ చూస్తే చాలా లిమిటేషన్స్, ఏదో ఒక లిమిటేషన్ ఫండమెంటల్ రైట్స్ మీద జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ద్వారా అమెరికాలో కూడా ఉన్నాయి. మీకు పోలీస్ పవర్స్ ని అమెరికన్ కోర్ట్స్ పోలీస్ పవర్స్ ని తీసుకురావడం ద్వారా లిమిటేషన్స్ ని తీసుకొచ్చినట్టు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. సో పోలీస్ పవర్ అనేది అక్కడ అమెరికాలో ఒక అంటే పాపులర్ డాక్ట్రిన్, అది అంటే స్టేట్ ని స్టేట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే రాజ్యాన్ని రాజ్యం గవర్నమెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పోలీసు వ్యవస్థని వాడడం అనేది ఎక్స్ప్రెస్ గా కాన్స్టిట్యూషన్ లో లేకపోయినా గానీ ఈ పోలీస్ పవర్ డాక్ట్రిన్ ద్వారా అమెరికా కూడా ఫండమెంటల్ రైట్స్ మీద రిస్ట్రిక్షన్ ఇంపోజ్ చేస్తుంది. డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్లీ, ఇది ఇంప్లైడ్ అన్నమాట అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో ఇంప్లైడ్, కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్స్ప్రెస్డ్. అది ఎందుకని ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చిందో తెలుసా? ఇప్పుడు మామూలుగా కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ ఎవరినన్నా అడిగితే, సభ్య మీరు కూడా ఒక లా స్టూడెంట్, ఎవరినన్నా అడిగితే కాన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్దగా ఉండకూడదు అని చెప్తారు, సింప్లిఫైడ్ గా ఉండాలి అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ పార్లమెంట్ చూడండి, బ్రిటిష్ లో చూడండి రిటన్ కాన్స్టిట్యూషనే లేదు అంటారు. ఇంగ్లాండ్ లో రిటన్ కాన్స్టిట్యూషన్ లేదు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ చూడండి, 7-8 ఆర్టికల్స్ ఉన్నాయి అని అంటారు. మరి భారతదేశంలో మాత్రం ఇంత లెంగెస్ట్ కాన్స్టిట్యూషన్ రాశారు, అంత అవసరం లేదు అని అంటారు క్రిటిసైజ్ చేసేవాళ్ళు. కానీ ఈ మాత్రం లాజిక్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ కి తెలీదా? ఇక్కడ వేరే దేశాలని మనం ఎందుకు కంపేర్ చేసుకోలేము అంటే, వేరే దేశాల్లో ఈ కమ్యూనల్ మెజారిటీ అనేది ఉండదు, ఉన్నా కానీ అది రేస్ ఆధారంగా ఒక పాయింట్ లో కట్ అయిపోతుంది. ఇక్కడ భారతదేశంలో అసలు మనం కంపేర్ చేయలేము, వేరే సొసైటీస్తో వేరే కల్చర్స్తో కంపేర్ చేయలేము మన దగ్గర ఉండే కమ్యూనల్ మెజారిటీని. కాబట్టి ఎక్స్ప్రెస్ ప్రావిజన్స్ ని పెట్టారు. ఎక్స్ప్రెస్ ప్రావిజన్స్ ని పెట్టితేనే, అంటే మీరు ఈ రోజుకి చూడండి, ఎక్స్ప్రెస్ ప్రావిజన్ ని పెట్టి ఒక రిస్ట్రిక్షన్ ని కోర్టు మీద ఇంటర్ప్రిట్ చేయడానికి కూడా ఒక సిద్ధాంతాన్ని రాసి ఎక్స్ప్రెస్డ్ గా పెడితేనే ఇప్పటికీ చాలా మిస్యూస్ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని వచ్చాయి మనకు. అంటే మీరు చూడండి, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, అంటే మౌలికమైన రాజ్యాంగాన్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ ఇండియన్ కోర్ట్స్ తీసుకొచ్చాయి. నా ఒపీనియన్ లో స్టూపిడ్ డాక్టరీన్ అది. సో ఎట్లా అనేది అదొక లీగల్ క్లాస్ అయిపోతుంది మళ్ళా. బట్ ఈ బేసిక్ స్ట్రక్చర్ థియరీని తీసుకురావడానికి గల దాని వెనకాల గల కారణాన్ని మనం ఒకసారి చూస్తే, ఇందిరాగాంధీ ఎలక్షన్స్ లో ఒకప్పుడు ఇందిరాగాంధీ ఏం చెప్పారంటే, నేను రాజ్యాంగంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను, ఈ రాజ్యాంగంలో ఫలాల మార్పులు తీసుకొని వచ్చి చట్ట నేను ఈ ప్రైవేట్ ఆస్తుల్ని మొత్తం ప్రభుత్వ పరం చేసేద్దాం అనుకుంటున్నాను, కానీ దానికి నాకు ఈ జడ్జిలు నాకు నన్ను చేయనివ్వడం లేదు, రాజ్యాంగాన్ని మార్చడానికి నేను ఈ ఎలక్షన్స్కి వస్తున్నాను, నాకు ఓటేయండి అని చెప్పేసి ఆవిడ ప్రచారం చేసింది. తర్వాత ఆవిడకు వచ్చిన మ్యాండేట్తో ఇట్ వాజ్ వెరీ క్లియర్, ఏంది రాజ్యాంగాన్ని మార్చడానికి పబ్లిక్ ఆవిడ్ని గెలిపించారా అనే ఒక సందేహం కూడా స్టార్ట్ అయింది. అంటే అబ్సల్యూట్ పవర్గా ఒక వ్యక్తి ఎదిగిందనమాట. అంతకు ముందేమో సుప్రీంకోర్టు ఏమన్నది, నోనో అసలు కాన్స్టిట్యూషన్ లో మీరు అసలు ఎట్టు ఏలి పెట్టడానికి వీల్లేదు, కాన్స్టిట్యూషన్ లో ఆ ఫండమెంటల్ రైట్స్ ని మీరు మార్చలేరు, ఇది మార్చలేరు అని చెప్పేసి కోర్టు చెప్పింది. కానీ ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళా కోర్టు మీరు మార్చుకోవచ్చు, కానీ ఈ బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం మార్చడానికి వీల్లేదు అన్నది. ఏంటి ఆ బేసిక్ స్ట్రక్చర్ తెలియదు, ఎవరికి ఉపయోగపడుతుంది తెలియదు. ఈ రోజుకి కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ తో ఫలానా సిటిజన్, అంటే పౌరుల మౌలిక అధికారాలు ప్రశ్నార్థకమైనప్పుడు ఒక పౌరుడి మౌలిక హక్కులు, ప్రాథమిక హక్కులు ప్రశ్నార్థకమైనప్పుడు సుప్రీంకోర్టు అతని రెస్క్యూకి వచ్చి ఇది బేసిక్ స్ట్రక్చర్ కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నేను ఒప్పుకోవట్లేదు అని ఏనాడు అనలే ఈ రోజు కూడా. అంటే పబ్లిక్ రైట్స్ ని, హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే ప్రక్రియలో బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని అప్లై చేసినట్టు నాకైతే
ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. ఎప్పుడు కోర్టుని కోర్టు అంటే వాళ్ళ న్యాయ వ్యవస్థలో జడ్జిల్ని కాపాడుకోవడానికి లేదంటే కొలీజియం సిస్టమ్ని కాపాడుకోవడానికి ఇలాంటి వాటికి తీసుకొని వచ్చి బేసిక్ స్ట్రక్చర్ ఇది, ఈ బేసిక్ స్ట్రక్చర్ని మీరు భంగపరచలేరు అని చెప్పేసి తీసి పక్కన కొట్టేశారు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసుకుంటే ఎన్జేఏసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ పెట్టారు కదా, దాన్ని తీసి రిపీల్ చేసి పడేశారు. ఏంది అంటే బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకం, బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకం. బేసిక్ స్ట్రక్చర్కి ఎట్లా వ్యతిరేకంగా ఉంది, అసలు రాజ్యాంగంలో లేనిది సిస్టము. కొలీజియం సిస్టమ్ అనేది రాజ్యాంగంలో లేదు. జడ్జిని జడ్జిలు ఎలా అపాయింట్ చేసుకుంటారు, అది ఒక పెద్ద కాంట్రవర్షియల్ సిస్టమ్. అది రాసి పెట్టి ఉన్న వ్యవస్థ కూడా అంటే రాజ్యాంగ పరంగా జడ్జిల నియామకం ఎలా జరగాలో అని చెప్పేసి ఉన్న తర్వాత కూడా జడ్జిల నియామకాలని మార్చేశారు. జడ్జిల నియామకాలని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మార్చేసిన తర్వాత కూడా ఇది బేసిక్ స్ట్రక్చర్ డాక్టరేట్, ఇది బేసిక్ స్ట్రక్చర్ లోకి వస్తుంది అని చెప్పారు. అంటే రాసి పెట్టి ఉన్న దాన్ని కూడా మీరు అమలు చేయట్లా, ఇంకా రాయకపోతే పరిస్థితి ఏంటి, ఎక్స్ప్రెస్ చేయకపోతే పరిస్థితి ఏంది? కమ్యూనల్ మెజారిటీ ప్రతి ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లో ఒకసారి జడ్జిలకి వీటో పవర్ ఇవ్వడం, అంటే చీఫ్ జస్టిస్ కి వీటో పవర్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక డిస్కషన్ జరిగింది. అది అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ లోనే, అది పెద్ద లీగల్ ఆస్పెక్ట్ లో కూడా ఏం కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ లోనే డిబేట్ జరిగింది. ఏంటి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి వీటో ఇవ్వాలి అని ఫలానా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ లో. అప్పుడు రాజ్యాంగ నిర్మాతలు అందరూ కలిసి లేదు లేదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా ప్రధాన న్యాయమూర్తి అయినా ఎవరైనా వాడు ఏలియన్ కాదు, గ్రహాంతరవాసి కాదు, ఎక్కడి నుంచో రాడు, భారతదేశంలోనే పుట్టుంటాడు, మనిషిగానే పుట్టుంటాడు, ప్రతి మనిషికి వాడి షార్ట్ ఫాల్స్ ఉంటాయి, ప్రతి మనిషికి వాడి ప్రిజుడిసెస్ ఉంటాయి. కమ్యూనల్ గురించి కూడా మాట్లాడలా, కులంతో మతంతో సంబంధం లేకుండా మనిషి యొక్క బేసిక్ హ్యూమన్ బిహేవియర్ ని మాట్లాడారు. ఏమని మాట్లాడారు, నో పర్సన్ ఈజ్ అబౌవ్ హిస్ షార్ట్ ఫాల్, నో పర్సన్ ఈజ్ అబౌవ్ హిస్ ప్రిజుడిస్. కాబట్టి వాళ్ళ ప్రిజుడిసెస్ తో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది దేశానికి ఎవరైనా హక్కులకి భంగం కలిగించే లేదంటే వాళ్ళకి ఒక అబ్సల్యూట్ పవర్ ని చేతిలోకి ఇచ్చేస్తే ప్రమాదం జరగవచ్చు అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు ఈ వీటో పవర్ ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతిలో కూడా పెట్టడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ లో పెట్టడానికి కూడా సిద్ధంగా లేరు అప్పట్లో. అండ్ అందుకే రాజ్యాంగం మీరు చూస్తే మత గ్రంథం ఏం చెప్తుంది, ప్రతి మత గ్రంథం కూడా ఏం చెప్తుంది, ఇదిగో నేను చెప్పాను ఇదే ఇదే చట్టం, ఇదే న్యాయం, ఇది మార్చడానికి వీల్లేదు, నా ఈ గ్రంథాన్ని మార్చడానికి వీల్లేదు, ఈ గ్రంథంలో ఉన్నదే ఆఖరి, వేదంలో ఉన్నదే వాక్కు, వేదాన్ని దాటి మీరు మాట్లాడడానికి వీల్లేదు, ఖురాన్ని దాటి మీరు మాట్లాడడానికి వీల్లేదు, బైబిల్లో ఇదే ఉంది, ఇది ఇది దాటి మీరు మాట్లాడడానికి వీల్లేదు, వ్యతిరేకించడానికి వీల్లేదు, మార్చడానికి వీల్లేదు, ఇది మత గ్రంథం చెప్తుంది. కానీ మత గ్రంథానికి రాజ్యాంగానికి చాలా మంది చెప్తా ఉంటారు రాజ్యాంగం అనేది దేశం మత గ్రంథం అని. దేశం మత గ్రంథం కాదండి, మతాలన్నిటినీ పక్కన పెట్టిన గ్రంథం, మతానికి ఏ మాత్రం సంబంధం లేని గ్రంథం. అసలు మతంలో ఉండే బేసిక్ స్ట్రక్చర్ ఏంది అంటే మార్చడానికి వీల్లేదు. కానీ రాజ్యాంగంలో ఉండే స్ట్రక్చర్ ఏంది అంటే ఏ కాలానికి అనుగుణంగా, డాక్టర్ అంబేద్కర్ అంటారు లెజిస్లేచర్ అనేది పీపుల్ ఆఫ్ దట్ టైమ్, పాలసీ బి డిసైడెడ్ బై పీపుల్ ఆఫ్ దట్ టైమ్, ఎల్స్ ఇట్ డిస్ట్రాయ్స్ డెమోక్రసీ. అంటే ఈ రోజు మనం ఒక చట్టం చేసి ఇదే చట్టం దీన్ని మార్చడానికి వీల్లేదు అనే విధంగా మనం ఒక చట్టాన్ని చేసి పెడితే అది డెమోక్రసీ అనే ఒక మౌలికమైన అంశాన్ని, ఒక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యాన్ని అది విచ్ఛిన్నం చేస్తుంది. మనం అలాంటి చట్టం చేస్తే ఏమన్నారు చూడండి శ్రద్ధగా, ఒకవేళ ఇదే చట్టం అని చెప్పి ఫైనల్ గా అథారిటీగా ఇది మార్చడానికి వీల్లేదు అనే ఒక చట్టం కానీ రాజ్యాంగం కానీ మనం చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుంది. కాబట్టి కాలానుగుణంగా ఏ కాలానికి ఆ కాలానికి ఆ కాలంలో బ్రతికే పౌరులు వారి స్వేచ్ఛని, వారి రాజ్యాన్ని, వారి రాజ్యాంగాన్ని నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉండాలి. ఈ రోజు ఈ కాలంలో కూర్చొని మనం కాదు నిర్ణయించాల్సింది అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత మనకు రాజ్యాంగంలో అమెండ్మెంట్ అనే ప్రావిజన్ ని తీసుకొచ్చుకున్నాం.
ఎంతటి అంటే ఒక రాజ్యాంగం తీసుకురావడంలో ఎంతటి గొప్ప సాధన, సుదీర్ఘమైన సాధన జరిగింది అంటే సిద్ధాంతం, ప్రతి ఒక్కటి ఒక సిద్ధాంతం ఆధారంగా సైద్ధాంతికంగా తీసుకొని వచ్చి పెట్టారు. సభ్య మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మామూలుగా ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు జరిగినప్పుడు ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్యలో ఎమ్మెల్యేకో ఎంపీకో ఇంకెవరికో ప్రధానమంత్రికో ముఖ్యమంత్రికో ఎన్నికలు జరిగినప్పుడు ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్యలో జరుగుతాయి. ఒకడు గెలుస్తాడు, ఇంకోటి ఓడిపోతాడు. కానీ రాజ్యాంగంలో దేవుడికి మనిషికి మధ్యలో ఎన్నిక జరిగింది. ఎలాగంటే రాజ్యాంగం రాసుకునేటప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ అని చెప్పేసి రాయాలి అని చెప్పేసి అప్పుడు కాన్స్టెంట్ అసెంబ్లీలో ఉండే మెంబర్స్ ప్రపోజ్ చేశారు ప్రియంబుల్లో. నేమ్ ఆఫ్ ద గాడ్ అంటే కాదు కాదు, ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడెస్ ఉండాలి, ఎందుకంటే మేము దుర్గామాతను పూజిస్తాం అని చెప్పేసి బెంగాల్ ప్రావిన్స్ వాళ్ళు గొడవ. లేదు, ఇంకా ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ శ్రీరామ్ అని ఉండాలని ఒకడు, ఇంకొక దేవుడి పేరుతో ఉండాలని ఒకడు. సో ఇట్లా కొట్టుకు చేస్తున్నారు. అప్పుడు అసలు ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ అని పెడదాము, గాడ్ అనేది కామన్ కదా అందరికి అనుకున్నప్పుడు కాన్స్టెంట్ అసెంబ్లీ ఏం డిసైడ్ చేసిందంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ కాదు, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది ప్రియాంబుల్ ఈరోజు. చూడండి మీరు, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అంటే దీని అర్థం ఏంది, కాన్స్టెంట్ అసెంబ్లీలో దేవుడు ప్రజల ముందు ఓడిపోయాడు, ఎన్నికల్లో దేవుడు ఓడిపోయాడు, రాజ్యాంగం అక్కడ. సో రాజ్యాంగం గొప్పతనమండి ఇది, నిజంగా ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ గొప్పతనం ఇది, మెచ్చుకోవాలి. అదే ఈ కాలంలో ఆ జమానాలోనే మనకి 1950 అవును, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వచ్చేస్తుంది, నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ గాడ్ అని కూడా వచ్చేస్తుంది. నేమ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అయితే ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ గాయన్ వస్తుంది. అవును, మళ్ళా దాంట్లో కూడా హోలీ కవ్వు, నాటు కవ్వు, జెర్సీ కవ్వు అనే డిస్కషన్ జరుగుతాయి. సో కాన్స్టిట్యూషన్ అంటే సభ్య, కాన్స్టిట్యూషన్ వెనకాల, కాన్స్టిట్యూషన్ అంటే ఏదో 4 ఆర్టికల్స్ కాదు, కాన్స్టిట్యూషన్ అంటే అది ఒక దేశాన్ని నడపడానికి, ఒక దేశ భవిష్యత్తు నిర్ణయించడానికి, ఆ దేశంలో దేశాన్ని నడిపే విభాగాలు, అంగాలు, ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నియంత్రించడానికి ఒక సిద్ధాంతాన్ని నిర్ణయించిన ఒక ప్రక్రియ, ఒక 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 మహాగ్రంథం, మత గ్రంథం కాదు మహాగ్రంథం, దేశానికి అత్యున్నతమైన గ్రంథం మన కాన్స్టిట్యూషన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్స్. షార్ట్ ఫాల్స్ డెఫినెట్లీ ఉంటాయి. అంటే డాక్టర్ అంబేద్కర్ కావాలనుకున్నవన్నీ రాజ్యాంగంలో ఏం పాపం తీసుకురాలేకపోయాను, ఎందుకంటే 1 వర్సెస్ ఎవ్రీబడి ఉండేవాళ్ళు. ఈ రాజ్యాంగ విలువలు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ చాలా తక్కువ మందిలో ఉండేది ఆ రోజుల్లో. బట్ స్టిల్ సిద్ధాంతానికి కట్టుబడ్డారు అందరూ ఆ రోజుల్లో, సిద్ధాంతానికి కట్టుబడ్డారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్, కాన్స్టెంట్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాతనే హిందూ కోడ్ బిల్లు తీసుకురావాలి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, నా లైఫ్ టైంలో హిందూ కోడ్ బిల్ అనేది నా లైఫ్ని త్యాగం చేసేనా కానీ నేను హిందూ కోడ్ బిల్ సాధించాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ డ్రాఫ్టింగ్ పనిలో ఉన్నప్పుడు లేడీస్ అందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి ఒక ధర్నా తీసుకుని వెళ్ళారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని అంబేద్కర్ డౌన్ అనుకుంటా, ఏందయ్యా ఇంతకి కారణం అని చెప్తే, ఆడవాళ్ళందరూ బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళి మా మగుళ్ళు మమ్మల్ని వదిలేసేలాగా, మాకు విడాకులు ఇచ్చేలాగా చట్టం చేస్తున్నావంట నువ్వు, అందుకని మేము నిన్ను వ్యతిరేకిస్తున్నావు అని చెప్పారన్నారు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి పం వాళ్ళ మీద జాలిపడాలా నవ్వాలా అర్థం కాలేదు. అంటే ఫార్వర్డ్, లెట్ మీ సే దిస్, ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉమెన్ని ఈ కమ్యూనల్ మెజారిటీ అనుకున్న వాళ్ళు ఉసిగొలిపి ఆడవారందరినీ మభ్యపెట్టి పక్కదోవ పట్టించి అబద్ధాలు చెప్పి వాళ్ళందరినీ అంబేద్కర్ మీదకి పంపించారు హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా. కానీ ఈరోజు చూడండి మీరు, ఆ హిందూ కోడ్ బిల్లు కానీ రాకపోయి ఉంటే దేశంలో అన్నిటికన్నా ఎక్కువ కేసులు ఫైల్ అయ్యేది 498 కేసులు, డైవర్స్ కేసులు, డివిసి కేసులు. ఒకవేళ ఆ హిందూ కోడ్ బిల్లు అప్పుడు రాకుండా ఉండుంటే ఈరోజు ఉమెన్ పరిస్థితి ఏంటి? అవును, డ్రైవర్స్ ఇవ్వలేకపోతే చంపేస్తాడు,
ప్రాపర్టీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అవును, యా ఈక్వాలిటీ లేకపోతే ప్రాపర్టీ వచ్చేది కాదు. సో రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు మనము వాటిని కేవలము, చాలా మంది అంటుంటారు రాజ్యాంగం అనేది ఇది ఒక కాపీడ్ రాజ్యాంగం, తెలుగులో అయితే మరీ దారుణంగా రాజ్యాంగం ఒక అతుకుల బొంత అని రాస్తారు. మానవుడు కాన్స్టిట్యూషన్ అని రాస్తారు, మీరు చదువుకుంటూ ఉంటారు కాన్స్టిట్యూషన్ బుక్స్ లో, ఆల్రెడీ ఇంగ్లీష్ లో కూడా అంటారండి బ్యాగ్ ఆఫ్ బార్గెన్స్, బారోడ్ కాన్స్టిట్యూషన్స్ అంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్ కాన్స్టిట్యూషన్ అంటారు. తెలుగులో ఏమో అతుకుల బొంత అని చెప్పేసి రాశారు మరీ దారుణంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ టైంలో కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ టైంలో కూడా నిజంగానే ఇది బారోడ్ కాన్స్టిట్యూషనా అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ టైంలో కూడా జరిగింది చర్చ. కానీ బారోడ్ కాన్స్టిట్యూషన్ అని అనుకున్నా కూడా అందులో కూడా తప్పులేదు కదండి, వెన్ మంచి విలువలు ఉన్నవి ఎక్కడ నుండైనా తీసుకోవచ్చు కదా మనకి, ఇన్ కేస్ అలా అనుకుంటే నిజంగానే బారోడ్ అని వాళ్ళు ఫీల్ అయితే కూడా. యా అంటే నిజంగా బారోడ్ అంటే ఏం బారో చేశారు, టెక్స్ట్ బారో చేశారా అంటే, లేదంటే సిద్ధాంతాన్ని బారో చేశారా అనేది ఫండమెంటల్ క్వశ్చన్. సిద్ధాంతాన్ని బారో చేశారు అని అంటే, సిద్ధాంతాన్ని బారో చేశారు అంటే నా దగ్గర నా దేశంలో ఈ ఫలానా సిద్ధాంతం లేదనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సమానత్వం, సమానత్వం అనేది మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం అంటే మన భారతదేశంలో సమానత్వం లేదు అని మనం నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నాం. ఎగ్జాంపుల్ స్వేచ్ఛ, బ్రదర్హుడ్, ఏదో రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నాం, ఫండమెంటల్ రైట్స్ అమెరికా నుంచి తెచ్చుకున్నాం అంటే మన దేశంలో మన ప్రజలకి మనం మనం హక్కులు ఇవ్వము అంటే ఎంత ప్రమాదం. ఇందాక చూడండి నేను చెప్పాను చూడండి, రాజ్యాంగం అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఒకవేళ ఇండియాకి ఉండుంటే, కాన్స్టిట్యూషన్ రాసి ఉండకపోయిండుంటే ఏం జరిగి ఉండేది, మనుస్మృతి వచ్చి ఉండేది. మనుస్మృతిని తీసుకొని వచ్చి బ్రాహ్మణుడికి ఒక చట్టము, బాహుబలి సినిమాలో చూపించినప్పుడు బాహుబలి సినిమాలో మీకు అంటే శ్రోతల కోసం చెప్తున్నా, మీకు ప్రభాస్ వచ్చి ఒకటి తలకాయ నరికేసినప్పుడు రాజమాత అంటుంది రాజగురు ఇతనికి రాజులు శిక్ష విధించాలి అంటే, రాజగురు ఏమంటాడంటే అమ్మా మీరు క్షత్రియులు కాబట్టి క్షత్రియ ధర్మం ప్రకారం ఇతనికి రాజ్య బహిష్కరణ విధించాలి అంటాడు. అంటే శూద్రుడై అంటే చంపేయాలి, రాజు అయి ఉంటే బహిష్కరించాలి, బ్రాహ్మణుడైతే శుద్ధి చేయాలి, కోమటోడు అయితే అంటే ఐ మీన్ వైశ్య అయితే ఇంకో అయితే శిక్ష వేయాలి. అంటే వాడు చేసిన తప్పు ఒకటైనా కానీ శిక్షలు వేరువేరుగా ఉండేది. సో బారోడ్ కాన్స్టిట్యూషన్ అనేది శుద్ధ తప్పు. బారోడ్ కాన్స్టిట్యూషన్ అనేది జరగలేదు. ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు, కాన్స్టిట్యూషన్ రాసుకునేటప్పుడు రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నప్పుడు అందులో ఉండే అంశాలని ఆల్రెడీ చాలా మంది ప్రపంచం మొత్తం మేధావులు, ఆ దేశంలో ఉండే మేధావులు వాళ్ళ స్థితిగతులకు సంబంధించి వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చుంటారు కాబట్టి, అట్లాంటి వ్యవస్థలో ఏమున్నాయి అని చెప్పి విశ్లేషించి అది మన ఇండియాకి అవసరమా కాదా అనుకునే ప్రక్రియలో కంపేర్ చేసినప్పుడు సిద్ధాంతం ఉండొచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఈక్వాలిటీ లేదా, ప్రపంచంలో ఎక్కడ స్వేచ్ఛ లేదా, ప్రపంచంలో ఫండమెంటల్ రైట్స్ లేవా, ఇవన్నీ హ్యూమన్ రైట్స్ అండి, బారో చేసుకోవడం ఏంటి. అసలు ఈ బారోడ్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక విష ప్రచారం కాన్స్టిట్యూషన్ మీద. సో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ హ్యాస్ టు బి కల్టివేటెడ్, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. అంటే రాజ్యాంగ నైతికత అనేది పౌరులలో, ప్రభుత్వంలో పౌరులలో మనము నిర్మాణం చెయ్యాలి, అది న్యాచురల్ గా రాదు. రాజ్యాంగ నైతికత అనేది న్యాచురల్ గా రాదు, దాన్ని నిర్మాణం చేయాలి. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ మ్యూజియం పేరు మర్చిపోయాను, వాళ్ళ స్టేట్ మ్యూజియం ఒకటి ఉంటుంది, అక్కడ కాన్స్టిట్యూ వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు జరిగిన చరిత్రని ఒక ఫొటోస్ దాని ఈ రిప్రజెంటేషన్స్ అన్ని ఉంటాయి. అక్కడ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని మ్యాండేటరీ టూర్ గా తీసుకొస్తారంట. మరి అది నిజమో కదా నాకు తెలియదు. అక్కడ లోకల్ గైడ్ ని, లోకల్ టీచర్ ఐ మీన్ స్కూల్ పిల్లలు అక్కడ వస్తే, నేను కూడా అక్కడ ఉన్నప్పుడు అడిగాను,
వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు ఇట్స్ మ్యాండేటరీ టూర్కి వచ్చామేమని. వాట్ ఈస్ ఎ మ్యాండేటరీ టూర్ అంటే వాళ్ళ రాజ్యాంగం గురించి, వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పడానికి ఆ ప్లేస్ కి తీసుకొని వచ్చి వాళ్ళందరికి చూపించి ఆ హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకి ఫలానా క్లాస్ లో. అంటే నిర్మాణం చేస్తారు ఒక రాజ్యం పట్ల ఒక సెంటిమెంట్ ని, దేశభక్తిని నిర్మాణం చేస్తున్నారు. అట్లా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది న్యాచురల్ గా ఉండదు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది నిర్మాణం చేయాలి. ఎవరు నిర్మాణం చేయాలి అంటే మళ్ళీ డాక్టర్ అంబేద్కర్ ఏమంటారు అంటే డెమోక్రసీ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ ఎ టాప్ డ్రెస్సింగ్. అంటే మనం ఏమంటారు ఈ కేక్ మీద పైన క్రీములు రాస్తాం కదా అట్లాంటిది, విచ్ ఇస్ ఎసెన్షియల్లీ అన్డెమోక్రటిక్. పై పైన మెరుగులు మాత్రం ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో కనిపించే పై పై మెరుగు మాత్రమే. వాస్తవికంగా భారతదేశ సమాజం అప్రజాస్వామికమైన సమాజం. ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో సాధ్యపడదు. ఇది కేవలం మనకు పై పై మెరుగులతో కనిపించేది మాత్రమే అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు అప్పుడు. చూడండి ఈ రోజుకి కూడా డెమోక్రసీ ఉందా మనకు? అందుకని ఆయన కాన్స్టిట్యూషన్ ఇచ్చేటప్పుడు ఎవరైనా కానీ ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, మనము మన ఒక దేశానికి ఏదో మిరాకల్ జరిగిపోయింది, ఒరాకల్ జరిగిపోయింది అని చెప్పేసి ఆ పిచ్చ పిచ్చ ని ఇవ్వకుండా మనం ఒక వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, ఒక చట్టాన్ని తీసుకుని వస్తూ రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేస్తూ మనం సమాజం, నేను ఇచ్చే రాజ్యాంగం సమాజం తిరస్కరించబోతుంది అని చెప్పేసి అన్నారు. అట్లాంటి పరిస్థితిలో మనం రాజ్యాంగాన్ని తీసుకొచ్చుకున్నాం. ఈ రోజుకి కూడా మీరు చూడండి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది మన భారతదేశంలో చాలా వ్యవస్థల్ని చిన్న చిన్న డైలీ న్యూస్ పేపర్ తీసి చూసినా కానీ మనకు తెలిసిపోద్ది రాజ్యాంగం పట్ల ప్రభుత్వాలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా రాజ్యాంగం పట్ల నిబద్ధత లేదని. కొంతమంది జడ్జిలు చెప్పడానికి కూడా అంటే యాజ్ అ లాయర్ నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ జడ్జిమెంట్స్ లో కొంతమంది జడ్జిలు జడ్జిమెంట్స్ లో ఎంతటి లో లెవెల్ ఆఫ్ కామెంట్స్ చేశారు అంటే ఇది నా కన్సైన్స్ కి వ్యతిరేకంగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ గురించి ఒక కేసు వెళ్ళినప్పుడు గుజరాత్ లో ఒక జడ్జి గారు అంటారు ఈ రిజర్వేషన్ అనేది నా కన్సైన్స్ కి వ్యతిరేకంగా ఉండే వ్యవస్థ అన్నాడు. జుడిషియల్ క్యారెక్టర్ ఉందా అండి? ఆయన వ్యక్తిగతమైన ఒపీనియన్ ని నా కన్సైన్స్ కి వ్యతిరేకంగా ఫండమెంటల్ రైట్స్ ఈక్వాలిటీ అంటే రిజర్వేషన్ అనేది ఈక్వాలిటీ తీసుకురావడానికి ఒక భాగం, నా కన్సైన్స్ కి వ్యతిరేకంగా ఉంది అంటున్నాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లో చాలా జడ్జిమెంట్స్ లో జడ్జెస్ చేసే కామెంట్స్ లో మనకు ఇట్లాంటి రిఫ్లెక్షన్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అంటే కనిపించనివి ఎన్నున్నాయో. కాబట్టి సమాజంలో ఈ రోజుకి కూడా రాజ్యాంగం ఉంది కానీ రాజ్యాంగ విలువలు లేవు. కాన్స్టిట్యూషన్ ఉంది కానీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ లేదు. ఎలా తీసుకొస్తాం? కాన్స్టిట్యూషన్ మొరాలిటీ రావాలి అంటే మరి ఏం చేయాలి మనం అనేది ఇట్ ఈస్ ఎ బిగ్గర్ క్వశ్చన్ మనకు ఈరోజు. సో ఇది ప్రతి ఒక్కరి మీద ఉండే ఒక నైతిక బాధ్యత. రాజ్యాంగం బేసిక్ తెలుసుకోవడం, రాజ్యాంగం యొక్క పర్పస్ తెలుసుకోవడం, దాని ఇంటెన్షన్ తెలుసుకోవడం, ఆ ఇంటెన్షన్ ని నెక్స్ట్ జనరేషన్ దాకా మనం తీసుకొని వెళ్ళి ఇవ్వగలగడం. రాజ్యాంగం అనేది అది ఒక నోబెల్ డాక్యుమెంట్ అండి. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అనేది డాక్టర్ అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ కాన్స్టిట్యూషన్ బట్ ద మ్యాన్ వాజ్ వైల్ అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది కానీ అమలు నోచుకోకపోతే సో మనందరం కూడా ఈ కాన్స్టిట్యూషన్ డే రోజు ఒక ఓత్ ఏం తీసుకోవాలి అంటే బేసిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ నిర్మాణమైన సిద్ధాంతం ఏంటి, మౌలిక అంశాలు ఏంటి, ప్రాథమిక హక్కులు ఏంటి. ఈ ప్రాథమిక హక్కులు ఒకటి నేను చెప్పి నేను ఇంకా క్వశ్చన్స్ ఏదన్నా ఉంటే వింటాను. ప్రాథమిక హక్కులు అంటే ఎలా ఉండాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే ప్రతి ఒక్కరు కూడా వాటిని పొందేలా అంటే క్లెయిమ్ చేసేలా ఉండాలి. ఎవ్రీబడి, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ సిటిజన్ షెల్ బి ఇన్ ఏ పొజిషన్ టు క్లెయిమ్ ద ఫండమెంటల్ రైట్స్. సెకండ్ ఏమంటారు అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ నడవాలి అంటే ఎవ్రీ సిటిజన్ దాన్ని పొందేలా, వారి ప్రాథమిక హక్కుల్ని పొందేలా ఆ హక్కులు ఉండాలి. దే షుడ్ బి ఏబుల్ టు క్లెయిమ్ దెమ్. సెకండ్, ప్రతి అధికారిక విభాగానికి
అంటే స్టేట్ లో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ కి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి, ప్రతి ఒక్క అథారిటీకి దాని అమలు ఒక నిబంధన అయి ఉండాలి. అంటే ప్రాథమిక హక్కుని అమలు చేయడం అనేది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ మీద, ప్రతి ఒక్క స్టేట్ బాడీ మీద, అంటే ఆఖరికి వేరెవర్ ఎక్కడైతే చట్టం చేసే వెసులుబాటు ఉందో, ఎక్కడైతే రూల్స్ పెట్టే వెసులుబాటు ఉందో, రూల్స్ పెట్టే ప్రక్రియ ఉందో, ప్రతి ఒక్క విభాగానికి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒక నిబంధన కావాలి, ఒక బైండింగ్ ఫోర్స్ కావాలి. ఈ రెండు ఉంటేనే ఫస్ట్ ఇస్ దట్ ఎవ్రీ సిటిజన్ షెల్ బి ఏబుల్ టు క్లెయిమ్ దేర్ ఫండమెంటల్ రైట్స్, అండ్ సెకండ్ ఎవ్రీ అథారిటీ షెల్ బి ఆబ్లిగేటెడ్ టు ఇంప్లిమెంట్ దోస్ ఫండమెంటల్ రైట్స్. అప్పుడు మాత్రమే మనము ఫండమెంటల్ రైట్స్ ని మనం కాపాడుకోగలము. అట్ ద సేమ్ టైం ఫండమెంటల్ రైట్స్ ని మనం నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వగలం. కాబట్టి ఆ ఫండమెంటల్ రైట్స్ ని మనము తెలుసుకోవాలి, ఫండమెంటల్ రైట్స్ ని మనం తెలియజేయాలి. అట్ ద సేమ్ టైం ఈ వయలేషన్స్ ఎక్కడన్నా జరుగుతుంటే దాన్ని ఎలా ఎదిరించాలి, ఎలా ప్రశ్నించాలి అనేది కూడా ఫండమెంటల్ రైట్స్ లో భాగమే. అది కూడా మనం తెలుసుకొని మనం ఒక కన్సర్న్డ్ అవేకెండ్ సిటిజన్ లాగా, ఇఫ్ నాట్ ఎన్లైటెండ్ సిటిజన్, అట్లీస్ట్ అవేకెండ్ సిటిజన్ లాగా మనము ఒక బాధ్యతని ప్రతి ఒక్కరిలో, నెక్స్ట్ జనరేషన్ లో, పర్టికులర్లీ స్టూడెంట్స్ లో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరం కూడా మనము కలిసి పనిచేయాలి. సవ్య, నా ఎనీ క్వశ్చన్స్ ఏదన్నా ఉంటే మీరు ఇక్కడ ప్లీజ్ ఆస్క్. తప్పకుండా శ్రీకాంత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మొత్తం సెషన్ విన్నాక నిజంగానే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం ఎంత గొప్పదో, మనకి ఎన్ని రైట్స్ ని ఇచ్చింది. ఇదే కాన్స్టిట్యూషన్ కనుక లేకపోయి ఉంటే మీరు చెప్పేటట్టు నిజంగానే మనకి ఎప్పుడు మనుస్మృతి అమలైపోయేదని నాకు కూడా అనిపిస్తుంది. అండ్ నిజంగానే ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కానీ, మన అంబేద్కర్ గారికి కానీ మనం హృదయపూర్వక అభినందనలు, అలాగే మనం వాళ్ళందరికీ రుణపడి ఉంటామండి. బికాస్ అంత మంచి కాన్స్టిట్యూషన్ ని మనకి ఇచ్చినందుకు. దో ఎస్, యూ హ్యావ్ సెడ్ దాని కూడా కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, బట్ అయినా కూడా దాని వల్ల వచ్చే ఉపయోగాలతో పోల్చుకుంటే ఆ షార్ట్ ఫాల్స్ అనేవి చాలా 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 చిన్నవి. సో మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. సో కాన్స్టిట్యూషన్ లో మీరు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్స్ ఆర్ ఎస్సీ ఎస్టీ సపరేషన్ గురించే ఉంటుంది కదా, అది ఉమెన్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా అన్నది మొదటి ప్రశ్న. కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా కూడా ఉమెన్ ని డిస్క్రిమినేట్ చేయలేదండి. మీకు రైట్ టు ఈక్వాలిటీ అనేది, దట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్, ప్రతి ఒక్కరికి గ్యారంటీడ్ రైట్. సో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఉమెన్ మీద, అంటే పర్టికులర్ గా మీకు కాన్స్టిట్యూషన్ లో ఎక్స్ప్రెస్ గా ఉంటుంది, డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ బర్త్, ఫెయిత్, ఆర్ సెక్స్, రీజన్, దేని ఆధారంగా కూడా, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా గానీ, వారి జెండర్ గా గానీ, వారి మతపరంగా గానీ, కులపరంగా గానీ, బర్త్ పరంగా గానీ ఏ విధమైన డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అంటే మీకు చూడండి, ఉమెన్ కి పర్టికులర్లీ ఏదన్నా చేసి ప్రావిజన్ తీసుకొని రావాలా అంటే మన ఉమెన్ రైట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఉమెన్ కి వేరే చాలా కాన్స్టిట్యూషన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్స్ ఉమెన్ ని ఈక్వల్ గా ట్రీట్ చేసింది. ఈ రోజుకి కూడా ఉమెన్ ప్రోగ్రెస్ అవుతుంది. దేశానికి ఒక ప్రధానమంత్రి ఉమెన్ అయ్యింది అంటే దానికి కారణం వారి తండ్రి గారు, వారి తాతగారు కాదు, రాజ్యాంగం. రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఒక మెకానిజం వల్లనే ఉమెన్ ఈ రోజు ప్రెసిడెంట్ అయినా, లేదంటే నా ముందు మాట్లాడే ఆర్జే సబిహా అయినా, ఇవన్నీ రాజ్యాంగ విలువలే. రాజ్యాంగం వచ్చిన ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్స్ లో భాగం. సో డిస్క్రిమినేషన్ లేదు ఉమెన్ కి అగేన్స్ట్ గా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లా. ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా ఉమెన్ ని డిస్క్రిమినేట్ చేయదు. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ దట్ ఉమెన్ కోసం సపరేట్ గా ఏమన్నా ఉన్నాయా అనేది. ఎస్ శ్రీకాంత్ గారు. అండ్ అలాగే ఇంకొక ప్రశ్న, కాన్స్టిట్యూషన్ కి లో కొన్ని లాస్ వేర్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ద ఫండమెంటల్ రైట్స్, అంటే ఇమ్మోరల్ అనుకోవచ్చు, ఆర్ ఫండమెంటల్ రైట్స్ కి అగెన్స్ట్ గా ఉన్న లాస్ ని ఎలా మోరల్ గా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక 2 ఇయర్స్ గా చూసుకుంటే మనకు వచ్చిన ఎక్కువ అమెండ్మెంట్స్ లో సిఏ ఉంది, యుఏపీఏ ఉంది, ఇంకా ఇలాంటివన్నిటిని
అవి ఎలా మోరలీ నిలబడతాయి మన కాన్స్టిట్యూషన్ లో, అంటే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్ ప్రకారం వాళ్ళు యాక్ట్ ని పాస్ చేసేస్తున్నారు కదా, అలాంటి టైంలో హౌ కెన్ వి యూస్ కాన్స్టిట్యూషన్ టు కర్బ్ దోస్ థింగ్స్? సి కాన్స్టిట్యూషన్ లో డెఫినెట్లీ సిఏఏ, ఎన్ఆర్సీ, రీసెంట్ గా జరిగే ఈ గొడవ అంతా కూడా ఇట్ ఈస్ డెఫినెట్లీ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనము టెస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ జరిగేటప్పుడు రేషనల్ నెక్సెస్ అంటాం. ఈ ఈ రేషనల్ నెక్సెస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇంటెంట్ ఆఫ్ ద యాక్ట్ రేషనల్ నెక్సెస్ కానీ లేకపోతే ఫండమెంటల్ రైట్స్తో కానీ ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ అయ్యి ఉండి ఉంటే ఆ చట్టం చెల్లదు, జుడిషియల్ రివ్యూలో అది డెఫినెట్లీ పాస్ అవ్వదు. మీకు రీసెంట్గా కూడా మనం ఫామ్ లాస్ చూసుకున్నాం. ఫామ్ లాస్ అనేది ఎట్లా ఒక జనరేషన్ని చంపేస్తుందో అని చెప్పేసి చాలా లార్జ్ పాస్ చేశారు. పాస్ చేసిన విధానం కూడా మనం చూసాం, మన కళ్ళ ముందే ఉంది. చాలా చట్టాలు తీసుకుని వచ్చిన విధానం కూడా చూసాం మనం. అందుకే రీసెంట్ గా మన చీఫ్ జస్టిస్ గారు చూడండి ఏమన్నారు, ఎంతటి బోల్డ్ స్టేట్మెంట్ చేశారంటే ఆయన, మీరు ఏం చట్టాలు చేస్తున్నారో దాని కాన్సిక్వెన్సెస్ ఏందో ఏందో కూడా మీకు తెలియకుండా చేస్తున్నారు. మీరు అన్ని చట్టాలు చేసి మా మొహం మీద కొడుతున్నారు, దాని కాన్సిక్వెన్స్ తెలియదు, దాని ఎఫెక్ట్ తెలియదు, అది అసలు రాజ్యాంగ పరిధిలో ఉందో లేదో తెలియదు అన్నారు ఆయన. అంటే ఒక జ్యుడిషియల్ హైయెస్ట్ క్యాడర్ ఆఫ్ జడ్జ్ ఫస్ట్ అమంగ్స్ ఆల్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వచ్చి ఈ కామెంట్ చేస్తున్నారు అంటే మనం ఏ దశలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఉండే చట్టాల్లో మొరాలిటీని నింపడం కుదరదండి. ఆ మొరాలిటీ అనేది ఉంటే ఇలాంటి దిక్కుమాల చట్టాలు రావు ముందు. సో ఫండమెంటల్ రైట్స్ అనే దాని మీద ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక నిబద్ధత, ఒక మొరాలిటీ అనేది స్టేట్ కి ఉండాలి, అండ్ ఆ పొలిటికల్ పార్టీస్ కి ఉండాలి. మనకి ఏమైంది అంటే నేను చెప్పాను కదా, ఇండియాలో పొలిటికల్ మెజారిటీ సాధ్యపడదు, ఓన్లీ కమ్యూనల్ మెజారిటీ మాత్రమే సాధ్యపడుతుంది. ఆ కమ్యూనల్ మెజారిటీ వల్ల జరిగే నాన్ సెన్స్ ఇదంతా. ఈ కమ్యూనల్ మెజారిటీ ఉన్నంత కాలము రాజ్యాంగాన్ని సరైన రీతిలో అమలు చేసుకోవడానికి మనకు చాలా అవరోధాలు ఉంటాయి, దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డిస్ట్రాయ్ ఎలా చేయాలి అనేది ఇట్స్ లార్జర్ క్వశ్చన్, మ్యాటర్ ఆఫ్ టైం. అంటే ఆఖరికి అది అలానే వస్తుందండి. అంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు హౌఎవర్ గుడ్ అ కాన్స్టిట్యూషన్ మేబీ, ఇఫ్ దోస్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్, ఇట్ విల్ ప్రూవ్ టు బి బ్యాడ్ అని చెప్పి ఇప్పుడు అదే యూజ్ చేసుకుంటా. అవును, యా. సో ఇప్పుడు పాప మన సుప్రీంకోర్టు జడ్జ్ గారికి ఎంపీ సీట్ లేదంటారా? అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి, నేషన్ అనేది వేరు, కంట్రీ అనేది వేరు. సభ్య కంట్రీ అనేది మేరు పొలిటికల్ బౌండరీ. అంటే మనకు ఎలక్షన్లు పెట్టుకోవడానికి ఒక గీత గీసుకుంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ కంట్రీ. ఈ ఈస్ట్ లో ఏముంది, వెస్ట్ లో ఏముంది అనేది ఒక జియోగ్రఫికల్ బౌండరీస్, ఒక జియోగ్రఫికల్ బౌండరీస్ తీసుకొని ఒక టెరిటరీల మధ్యలో మనం చట్టసభలు నిర్మాణం చేసుకునే దాన్ని కంట్రీ అంటాం. బట్ నేషన్ అని అనలేము దాన్ని. నేషన్ అనేది ఏంటి? నేషన్ అనేది ఇట్స్ ఏ కార్పొరేట్ సెంటిమెంట్. అంటే నా వాడు అయి ఉండాలి, వీడు నా వాడు, నాతో నా పక్కన ఉన్నవాడు, నా పక్కింటి, నా ఎదురింటి, ఎక్కడో దేశంలో ఉన్నవాడు కూడా నావాడే అనే ఒక సెంటిమెంట్ ని తోటి మనిషి మీద కలిగి ఉండడమే నేషన్ అంటే. సో నేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కంట్రీ ఇన్ ద ఫిజికల్ సెన్స్. అది ఓన్లీ జియోగ్రఫికల్ యూనిటీ కాదు. సో నేషనాలిటీ అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్, అది నేషన్ అనేది. ఆ లాజిక్ తో చూస్తే ప్రతి కులం కూడా ఒక నేషనే. ఎందుకంటే ఎక్కడో కాశ్మీర్ లో ఉండే బ్రాహ్మణుడు, కన్యాకుమారి ఉండే బ్రాహ్మణుడు, మేమిద్దరం ఒకటి అనుకుంటాడు. ఈ లాజిక్ తో చూస్తే ఒక 6,000 కులాలు ఉన్నాయనుకోండి, మన భారతదేశంలో 6,000 దేశాలు ఉన్నాయి. సో నేషన్ అనేది ఇంకా క్రియేట్ చేసుకోలేదు మనం. మన నేషన్ ఇంకా నిర్మాణం చేసుకోవాలి. ఇండియా ఈజ్ ఎ కంట్రీ, వి షల్ బికమ్ ఎ నేషన్. నేషన్ బిల్డింగ్ కార్యక్రమం చేయాలన్నమాట. ఇంకా జరుగుతూనే ఉంది. యా, అంటే చాలా వరకు సాధించాం, చాలా వరకు ప్రోగ్రెస్ అయ్యాం. యెట్ టు బి అచీవ్డ్. యా, ఇంకా ఆఖరి ప్రశ్న, మీరు ఇందాక మాట్లాడుతూ బేసిక్ స్ట్రక్చర్ థియరీ అనే డాక్టరీని తీసుకుని రావడం జరిగింది మనకి కేశవానంద భారతి గారి కేసులో. సో కానీ దాన్ని ఇప్పటిదాకా ఎలాంటి హ్యూమన్ రైట్స్ యాంగిల్ లోనూ ఎలా యూజ్ చేయలేదు, కేవలం అని చెప్పారు. యా, సో అంటే ఇప్పుడు దాన్ని డిఫైన్ చేయలేదన్నారు కదా, మనం ప్రియాంబిల్ నే బేసిక్
స్ట్రక్చర్ థియరీ కింద కన్సిడర్ చేయొచ్చు అంటారా? ప్రియాంబుల్ ని కన్సిడర్ అంటే ప్రియాంబుల్ ని ఇంటెన్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గా కన్సిడర్ చేయొచ్చు. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎందుకు నేను బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ రాజ్యాంగానికి వ్యతిరేకం అనిపిస్తుంది నాకు, ఎందుకు అంటే వెన్ దేర్ ఇస్ ఎక్స్ప్రెస్ ప్రావిజన్ అంటే ఎక్స్ప్రెస్లీ మనకు ఒక లిఖిత పూర్వకంగా ఫలానా చట్టము ఫలానా విధానంలో ఉండాలి అని చెప్పిన తర్వాత కాదు కాదు ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది దీనికి ఉంది అని చెప్పి లేని స్ట్రక్చర్ ని తీసుకొచ్చి ఆపాదించడంలో ఉద్దేశం ఏంటి అంటే మీరు ఏదైతే అనుకుంటారో ఈ కమ్యూనల్ మెజారిటీ ఏదైతే అనుకుంటారో అది బేసిక్ స్ట్రక్చర్ లోకి రాదు, మీరు మార్చేసుకోవచ్చా, మీకు ఏదైతే ఇష్టం లేదో దాన్ని మార్చేసుకొని లేదు లేదు ఇది మార్చే అధికారం మీకుంది ఇది బేసిక్ స్ట్రక్చర్ లోకి రాదు అని చెప్పేస్తారా? ఎక్స్ప్రెస్డ్ కాన్స్టిట్యూషన్ ఉన్న తర్వాత కాన్స్టిట్యూషన్ అనే కాన్స్టిట్యూషన్ కి ఒక డెఫినెటివ్ సిద్ధాంతాలు ఉన్న తర్వాత ఒక క్లియర్ డెఫినేషన్ ఉన్న తర్వాత బేసిక్ స్ట్రక్చర్ నెసెసిటీ ఏంటి అసలు? యు ఇంప్లిమెంట్ ద కాన్స్టిట్యూషన్, యు ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ ఇట్ ఈస్, అంతే కదా. మీకు ఒక నోబుల్ థాట్ ఉంది అని అనుకుందాం, ఎస్ యు హ్యావ్ ఎ నోబుల్ థాట్, బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ తీసుకొచ్చారు ఓకే, కానీ దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఉండే ఎఫెక్ట్ ఏంటి, ఏం మార్పులు జరిగాయి? బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ తో ఫలానా హ్యూమన్ రైట్స్ ఫలానా ఫండమెంటల్ రైట్స్ కాపాడిన దాఖలాలు ఎక్కడున్నాయి చూపించండి నాకు. ఏం కోసం వాడారు, ఎవరి కోసం వాడారు, దాని ఎఫెక్ట్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి? సో అది అంబిగ్విటీలో ఉంది, ఇంకా దాని డెఫినేషన్ లేదు. వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా కావాలంటే అలా వాడేసుకుంటారు. అదే కదా కమ్యూనల్ మెజారిటీ ఉన్న పీరియడ్, కమ్యూనల్ మెజారిటీ అనేది వాస్తవమైనప్పుడు దేశంలో ఈ ఈ అన్డిఫైన్డ్ స్ట్రక్చర్స్ ని తీసుకురావడం వల్ల చాలా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. మరి అది రేపు మంచి జరగాలని కోరుకుందాం, బేసిక్ స్ట్రక్చర్ మనకు పనికి రావాలని కోరుకుందాం. ఐ సిన్సియర్లీ హోప్ అది పనికి వస్తుంది అని, బట్ యాజ్ ఆన్ టుడే మై ఒపీనియన్ ఈస్ డిఫరెంట్. ఓకే, అలాగే ఇలా చూసుకుంటే మన కాన్స్టిట్యూషన్ లో చాలా వరకు కరెక్ట్ గా అమలు జరగలేదని అనుకోవచ్చు కదా శ్రీకాంత్ గారు, అంటే దాని మేజర్ అంటే సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, మనం సిఏ అంటే ఏదో గొడవ చేసి ఆపేశారు ఆర్ ఫామ్ లాస్ వెనక్కి తీసుకున్నారు, కానీ ప్రతి లా కోసం ప్రతిసారి వెళ్ళి మనం ఫైట్ చేయలేము. అలాంటప్పుడు మెజారిటీ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం బిల్ పాస్ చేయడం ఆర్ ఇలాగే బేసిక్ స్ట్రక్చర్ థియరీ అని చెప్పడం ఏదో ఒకటి చెప్పేసి చాలా వరకు దాన్ని మిస్యూజ్ జరిగింది అని అనిపిస్తుంది. దానికి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? రీసెంట్ గా నాకు కొంతమంది మిత్రులు జడ్జ్ గారు మాట్లాడేటప్పుడు నేను ఒక మాట చెప్పాను, యా బీజేపీ ఎంతకాలం ఉంటుంది అంటుంది సార్ అని అడిగారు. నేను అన్నాను, సార్ బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడము సరిగ్గా ఒక 5-6 నెలలు స్ట్రాటజీ చేస్తే పడగొట్టొచ్చండి, కానీ వీళ్ళు తీసుకొచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు నిర్మాణం చేసిన ఒపీనియన్ ఏదైతే ఉందో, ఈ కమ్యూనల్ ఒపీనియన్ ఏదైతే ఉందో, ఆ కమ్యూనల్ ఒపీనియన్ ద్వారా ప్రజల మైండ్ సెట్ ఎలాగైతే తయారైందో, పాపులర్ మైండ్ సెట్ ఎలాగైతే తయారైందో, దాన్ని తీయడం కష్టం అండి సమాజంలో నుంచి. అది తీసే ప్రక్రియని మనం చేయాలి. ఒక ఒక రాజకీయ పార్టీ ఒక ప్రైమ్ మినిస్టర్ని మారిస్తే, ఒక ఎంపీని మారిస్తే ఏమొస్తుంది, ఒక పొలిటికల్ పార్టీ ఆఫీస్ని మారిస్తే ఏమొస్తుంది, ఒక గాడిద పోయి ఇంకో అడ్డగాడిద వస్తుంది అంతే. సమాజంలో వీళ్ళు డీప్ రూటెడ్గా తయారు చేసినవన్నీ డీప్ రూటెడ్ మెంటాలిటీతో డీప్ రూటెడ్ ఒపీనియన్స్ని క్రియేట్ చేసి పెట్టారు కదా, ఇవన్నీ ఎలా పోతాయి అని చెప్పారు. సో ఈ రిఫ్లెక్షన్ మీకు చట్టసభల్లోను యాజ్ వెల్ యాజ్ వెరీ సూన్ న్యాయ వ్యవస్థలో వస్తుందేమో అని నాకు చాలా సందేహంగా ఉంది. ఇప్పుడు కొంతవరకు అలాంటి సజెషన్స్ కనిపిస్తున్నాయి, అబ్సల్యూట్గా లేదు కానీ కొంతవరకు అక్కడక్కడ అలాంటి సజెషన్స్ కనిపిస్తున్నాయి. సభ్య ఇట్స్ వెరీ పెథటిక్ సిచ్యువేషన్, మనం మార్చడానికి వి హావ్ ఎ లాంగ్ వే టు గో. యా yes yes and thank you so much Srikanth garu ee roju meeto maatladinanduku and meer maatu mee valuable time ni ma ketainchi constitutional morality gurinchi cheppinanduku chaala chaala dhanyavaadalandi. yes everybody should know what is constitution, alage manaku rajyangam istuna hakkulni ela kaapaadukovali, dani prabhutvalu
తీసేయాలి అని ప్రయత్నిస్తే దాని నుండి మనం ఎలా కాపాడుకోవాలి అన్న దాని గురించి కూడా ప్రతి ఒక్కరు ప్రతి భారతదేశ పౌరుడు తెలుసుకోవాలని భావిస్తూ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్ తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, అండ్ థ్యాంక్ యూ టు